ఈయన పేరు రఘుపతి. ఈ ఇంటికి పెదరాయడు. ఈయనకి సూపర్ స్టార్ కృష్ణ గారికి క్లోజ్ కనెక్షన్ ఉంది. అదేంటంటే ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజ్, అక్కడ చదువుకున్న కృష్ణ గారు స్టార్ తిరిగి సూపర్ స్టార్ అయ్యారని ఈయన కూడా అదే కాలేజీలో చేరి నాటకాలు వేసి షీల్డ్ సంపాదించిన ఆయన టైం బాగాలేకో మన టైం బాగుండో సిల్వర్ స్క్రీన్ మీదకి మాత్రం రాలేకపోయారు. కడియ నుంచి పచ్చరటి గల్లీ పంపించారు, ఏం చేయమంటారు? బోండా మార్కెట్ తీసుకెళ్లి అమ్మి, లేకపోతే కళ్యాణ మండపం పంపించండి. చూసారా ఈయనకి ఎంత అటకారం? ఈయన పేరు రాఘవ, పంచి కోసం ప్రాణాలు ఇచ్చే మనిషి. వెటకంతో పాటు అన్నంటే మమకారం కూడా ఎక్కువే. తర్వాత మాట్లాడేది కానీ వెళ్ళి పెళ్లికూతురు రెడీ చేయి. ఫ్రెండ్స్ రెడీ చేస్తున్నారండి. ఈయన పేరు రాజారాం. అందరికన్నా చివరిన పుట్టడం వల్ల అన్నిట్లోనూ చివరి ఉండడానికి అలవాటు పడిపోయాడు. ఇంకా ఎన్సెప్ట్ చేస్తారా పూల డెకరేషన్? పూలు వాడే లోపల పెళ్లి మండపానికి వెళ్ళాలి. అయిపోతుంది. ఏమండి, అమ్మాయి పెళ్లిచ్చారు ఇంకా రాలేదు, ముహూర్తం టైం అయిపోతుంది, ఎవరెందుకు కనుక్కోండి. ఈవిడ పేరు స్వరాజ్యం. పక్కన ఉన్న ఆయన స్వరాజ్యాన్ని కోల్పోయి ఈ ఇంటికి ఇల్లరికి వచ్చిన అల్లుడు. వీళ్ళ పేర్లు గమనించారా? రఘుపతి, రాఘవ, రాజారాం, స్వరాజ్యం. వీళ్ళ నాన్నగారు అప్పట్లో వాళ్ళ సందుకు భారతీయుడు, అంటే దేశభక్తుడు అన్నమాట. స్వతంత్ర పోరాటానికి ఏదైనా చేయాలని తపనపడి ఏమీ చేయలేక చివరికి నలుగురు పిల్లలు కానీ ఈ పేర్లు పెట్టి దేశానికి అదే కంట్రిబ్యూషన్ అని ఫీల్ అయిపోయారు. ఈ మధ్య పోయారు కూడా. ప్రస్తుతానికి ఇంటికి పెద్దైన రఘుపతి గారు జాయింట్ ఫ్యామిలీతో పాటు జాయింట్ బిజినెస్ కూడా పెట్టారు, అదే ఆర్ఎస్ బ్రదర్స్. ఈ ఆర్ఎస్ బ్రదర్స్ కి ఏకైక వారసుడు చందు. ఇది అతని కథ. ఇంతకీ జానకి ఎక్కడే? అవతల చెల్లి పెళ్లి పెట్టుకుని ఈ నృత్య ప్రదర్శనలు ఏమిటి? అసహ్యంగాను అసహ్యంగాను. వీళ్ళంతా చూడండి ఎంతలా నవ్వుతున్నారు. ఎంత నచ్చపోతే అంతలా ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేస్తే తప్పట్లు కొడతారు. ఇలా వెకిలిగా నమ్మరు. బావా, వద్దంటుంటే వీడి కూచిపూడి భరతనాట్యం నేర్పించవు. ఇప్పుడు చూడు, క్లాసికల్ డాన్స్ నేర్పిస్తే క్లాస్ గా తయారవుతాడు అనుకున్నాను, కానీ ఇలా అటు ఇటు కాకుండా తయారవుతాడు. ఏ సాయి వినవా, అవతల గణప శాస్త్ర గారి దగ్గర నుంచి పెళ్లి చీర వచ్చిందో లేదో కనుక్కున్నావా? దానికి నా మీద విరిచిపడతారే. నేను వద్దంటేనే వినకుండా పెద్దమయ్య చందు గారిని పంపించాడు. మీరంతా ఆయన ఎలా చెప్తే అలా ఆడతారు, ఆయన ఏమో చందు గారు ఎలా చెప్తే అలా ఆడతాడు. మధ్యలో మేమే ఇటు అటు మేము చెప్పేది కూడా అదే. ఈ టాప్ ఎలా ఉంది? మన బెంగళూరు నుంచి మా బావ తీసుకొచ్చాడు. బాగుంది. ఇంతకీ మీ బావ ఎక్కడ? ఈ పాటికి వస్తూ ఉంటాడు. వస్తాడా, హ్యాండ్ ఇస్తాడా? మా బావ హ్యాండ్ ఇచ్చే టైప్ కాదు, నా హ్యాండ్ పట్టుకుని ఇక్కడ నుంచి తీసుకెళ్లే టైప్. కరెక్టే లేవే, ముహూర్తం టైం దగ్గర పడుతుంది, మాకెందుకు టెన్షన్ గా ఉంది. హా, లేచిపోయేది నేను, తీసుకెళ్లేది మా బావ. మాకు లేని టెన్షన్, మీకెందుకే? పెళ్లి కూతురు కళ్యాణ మండపానికి బయలుదేరాలి, ఇంకా పెళ్లి చీర రాలేదు. కంగారు పడకండి రా, శాస్త్రి గారు సమాధిలో ఉన్నారు. ఎప్పుడు చచ్చిపోయారు? సన్నాసి, సమాధి అంటే ధ్యాన సమాధి. ఇప్పుడే లేచారట. ఇప్పుడా? ఇంకో 20 నిమిషాల్లో మనం ఇక్కడ నుంచి బయలుదేరాలి బావ గారు. ఈ లోపల చీర వస్తుందా? ఇంకో 10 నిమిషాల్లో ఇక్కడ ఉంటుంది. తీసుకొచ్చేది ఎవరు? చందు. శాస్త్రి గారు వచ్చేసాం, దిగండి. ఎక్కడికి? ఇంటికి. రండి రండి చిన్న శాస్త్రి గారు, ఎలా ఉన్నారు? చూస్తున్నారుగా ఎలా ఉన్నాను. మా వాడేమన్నా టెన్షన్ పెట్టాడా? భయపెట్టాడు. నేను భయపడబట్టే ఇంత లేట్ అయిన పెద్ద, లేకపోతే ఎప్పుడు వచ్చాను? సరే, టైం అవుతుంది, లోపలికి వెళ్ళి స్వప్నకి చేరిచ్చి. ఓకే పెద్ద. గణపతి శాస్త్రి గారు ఎలా ఉన్నారు? దేవుడు ఎలా ఉంటాడు, దివ్యంగా ఉన్నారు. సంతోషం మీరు మాట్లాడుతున్నారు. మీరు కూడా బాగానే పెంచారులేండి. మన జానకి విషయం తక్కువ, నేను ఎక్కువ. థ్యాంక్స్ అండి. కంగారు పడకండి, మా వాడికి పొగడ్తకి తిట్టుకు తేడా తెలియదు. అలాంటి అదవను కన్నావు మరి. ఏంటి బావా ఇంత లేటు? రిజిస్టర్ మ్యారేజ్ అంటే మాట్లాడుకుంటున్నావా? రిజిస్టర్ మేనేజ్ చేయాలి, వాడి ప్యూని మేనేజ్ చేయాలి, విట్నెస్ మేనేజ్ చేయాలి, ఎంతమంది మేనేజ్ చేస్తే కానీ మ్యారేజ్ కాదు తెలుసా? సరే, శాస్త్రి గారు పంపించారా, తొందరగా కట్టుకుని బయటకు వచ్చాయి. చివరిసారి అందరిని ఒకసారి కలిసి బ్లెస్సింగ్ తీసుకుందాం, ఓకేనా? బావా, లవ్ యూ. మీ టు గెట్ రెడీ. హాయ్ పప్పి. బాగా బలిసింది ఇది. వీళ్ళ అమ్మతో కూడా నాకు బాగా సాన్నిహిత్యం ఉండేది. ఇది అలాగే ఉంది. చిన్నప్పుడు ఆశ్రమంలో ఇంత ఉండేది, ఇప్పుడు ఎంత పెద్ద అయిపోయిందో.
నవేడేస్ లో మనుషుల కంటే కుక్కలకే వాల్యూ ఎక్కువలేండి. అసూయ పడకాయా, కొంతమంది కుక్కల్లా పుట్టాల్సిన వాడు మనుషుల్లో పుట్టేస్తుంటారు. చూసారా స్వప్న బిల్డర్స్ ఎంత అందంగా ఉందా, చూపుతానే తీసుకొచ్చా. తర్వాత చూస్తాం కదరా, తర్వాత మీకు ఛాన్స్ ఉంటుందో ఉండదో. ఛాన్స్ ఉండకపోవడం అంటే తర్వాత మీరు పెళ్లి పనిలో బిజీగా ఉంటారు కదా, అలా తిరిగి చూసే ఛాన్స్ ఉండదు అంట. కరెక్టే రోయ్, కరెక్టే కదా, అలాగే అందరు బ్లెసింగ్ తీసుకో, పని అయిపోతుంది. నువ్వు చిన్నపిల్లాడివి, నీకేం తెలియదు, ఎప్పుడు అప్పగింతలప్పుడు తీసుకోవాల్సిన ఆశీస్సులు ఇప్పుడేంట్రా మామయ్య. అప్పగింతలు ఎప్పుడు చివరిలో వస్తాయి, మనందరం టైడ్ అయిపోయి ఉంటాం, అప్పుడు అందరికి ఆవలింతలు వస్తాయి కానీ ఆశీస్సులు రావు. స్వప్న అయిపోయిందా, వెళ్ళి రెడీ అయిపో, మీరందరూ బయలుదేరా, బయలుదేరా. పొద్దున ఏదో సర్ప్రైజ్ ఇస్తాను, ఏమిటో సర్ప్రైజ్. కరెక్ట్ గా 10 నిమిషాల తర్వాత స్వప్న రూమ్కి వెళ్ళి చూడండి, అప్పుడు మీకే అర్థం అవుద్ది. 10 నిమిషాలు అయిపోయింది, ఏమిటా సర్ప్రైజు అమ్మా? స్వప్న, స్వప్న ఇంకెంతసేపు అడుగు మావాడు వచ్చేసాడు. ఇంత లేటు అవతల నేను ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళ ఇంట్లో పెళ్లికి వెళ్ళాలి. ఆ పెళ్లికి మీరు వెళ్ళిపోయినా పర్లేదు అండి. ఏంటారంటే అంటే పెద్దోళ్ళు పెళ్లి కదండి, చాలా మంది పెద్దలు ఉంటారు, ఈ పెళ్లికి మీరే పెద్ద కదా అని. ఓకే ఓకే, ఇదిగో ఇందులో సంతకాలు పెట్టండి. మా బావ హెల్ప్ చేసుండకపోతే మన పెళ్లి జరిగేది కాదు తెలుసా. జనరల్ గా బావలు మరదల పెళ్లికి అడ్డుపడతారు, మీరు మాత్రం చాలా కష్టపడ్డారు. కలిసి పెరిగిన బావగా నా డ్యూటీ నేను చేశాను, మీరు ఓవర్ గా ఎగ్జైట్ అయిపోయిన కాల్ మీద బట్టన్ అంటే చేయకండి. నాకు నచ్చదు, నాకు అస్సలు నచ్చదు. అంటే కనీసం థ్యాంక్స్ కూడా. మీ డ్యూటీ మీరు చేశాను అంటున్నారు, దానికి థ్యాంక్స్ ఎందుకు బస్. ఓ కరెక్ట్. ఎనీవేస్, మా స్వప్న చిన్నప్పటి నుంచి చాలా గారాభంగా పెరిగింది, నేను మాత్రం చాలా దిక్కుమాలలాగా పెరిగింది. అంటే ఐమ్ సారీ, నా ఉద్దేశం అది కాదు. మీ ఉద్దేశం నాకు అర్థమైంది బాస్, నేను కూడా స్వప్నలాగా ఇంట్లో వాళ్ళందరినీ కాదనుకుని వచ్చాను. న్యూజెర్సీలో జాబ్ కూడా కన్ఫర్మ్ అయింది. వి ఆర్ ఫ్లైయింగ్ టునైట్, డోంట్ వరీ, షీల్ బి ఫైన్. నీ సెలక్షన్ బాగుంది, నీ ప్లానింగ్ అంతకంటే బాగుంది, కానీ నా ఫ్యూచరే కొంచెం డౌట్గా ఉంది. డౌటే ఉంది, నేను గ్యారంటీగా ఇంట్లోకి రానివ్వరు, ఇప్పుడు ఏం చేస్తావురా? బ్యాక్ టు బళ్ళరి, ఎలాగో 6 మంత్స్ ఇంజనీరింగ్ అయిపోద్ది కదా, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. ఇంట్లో ఇంత జరుగుతుంటే ఎవరికి తెలియలేదా? వాడేదో సర్ప్రైజ్ సర్ప్రైజ్ అన్నాడు గానీ ఇలా షాక్ ఇస్తాడు అనుకోలేదు బావా. వాడెవరినో ప్రేమించి ఆ విషయం మనకు చెప్పకుండా అది పొరపాటు చేసింది. వాళ్ళ పెళ్లి దగ్గర నుండి జరిపించి వీడు మనల్ందరినీ అవమానించాడు. ఈ రోజు నుంచి వాడితో ఎవ్వరు మాట్లాడకూడదు, వాడి పేరు కూడా ఇంట్లో వినపడకూడదు. అర్థమైందా? గోపి రారా. ఏంటి చందుగాడు ఎక్కడరా? మా వాళ్ళు 100,000 ఉన్నారు. ఓడిపోయేటోళ్ళు ఎక్కడున్నా ఒకటేవే. కరెక్టే. ఆడ అనేది మనల్ని అన్నా. నా కొడుకు లోకల్ ఓడో ఉండి నాన్ లోకల్ కాలతో తిరుగుతున్నాడు. అందరూ వినండి, మన చందుకున్న ఏదో పర్సనల్ ప్రాబ్లం వల్ల అతనికి రావాల్సిన మనీ అట అది రావట్లేదట. అందుకే పెద్ద మనసు చేసుకుని మీ ముందుకు వచ్చి ఈ పేద విద్యార్థికి అవసరమయ్యే కాలేజ్ ఫీజులు కానీ క్యాంటీన్ ఖర్చులు కానీ ఇతర ఖర్చులు కానీ నేనే భరిస్తాను అని మీ అందరి ముందు మాటిస్తున్నాను. హెల్ప్ చేయటంలో నేను ఎలా ముందు ఆలోచించాను తెలుసా? హట్టయ్యారా? హట్టా తొక్క, అమ్మాయిలు కొడితే నేను అసలు పట్టించుకోని తెలుసా? అయినా వాళ్ళు కొడితే చాలా ముందుకు ఉంటది. నేను పేద విద్యార్థిని తీసుకో. నేను పేద విద్యార్థిని, నేను పేద విద్యార్థిని, ఇప్పుడు నేను పేద విద్యార్థిని. హలో హలో, నేను రిలయన్స్ నుంచి రీమాన్ మాట్లాడుతున్నానండి. చెప్పమ్మా. మేము జాయింట్ ఫ్యామిలీస్ కోసం కొత్త స్కీమ్ స్టార్ట్ చేసాం, ఈ స్కీమ్ లో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తో సెపరేట్ ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. జాయింట్ ఫ్యామిలీ అంటే అందరూ కలిసే ఉంటారు, ఇంకా ఫోన్ ఎందుకు? అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా వేరే ఊళ్ళో చదువుకుంటున్నా వాళ్ళతో కూడా ఫ్రీగా మాట్లాడుకోవచ్చండి. అలాంటి వాళ్ళు మా ఇంట్లో ఎవ్వరూ లేరు. హలో. ఏంటమ్మా పెద్దానికి ఇంకా కోపం తగ్గలేదా? రాంగ్ నెంబర్. హాయ్, నేను స్పైసీ సుధా, రేడియో సిటీలో జాకీని. ఓ మీరు జాకీ అయితే నేను జాన్కీని. చో స్వీట్. రీసెంట్ గా మేము మీ డాన్స్ ప్రోగ్రామ్ చూసామండి, ఇట్స్ సింప్లీ సూపర్బ్, యా అమేజింగ్, యు నో. థాంక్స్ అ లాట్ అండి. అందుకే మీరు అంటే యంగ్ అండ్ డైనమిక్ టాలెంట్ కోసం మా రేడియో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది, దాంట్లో మీరు తప్పకుండా పార్టిసిపేట్ చేయాలి. అయితే మా వాళ్ళని అడిగి చెప్తాను. ఓకే. ఒరే రాజమాయ, రేడియో సిటీ వాళ్ళ డాన్స్ ప్రోగ్రామ్ చూస్తారంట, దే ఇంప్రెస్డ్ అ లాట్ అన్నమాట, దే వాంట్ మీ టు పార్టిసిపేట్ రా, మిమ్మల్ని అడిగి చెప్తానని ఏమని చెప్పండ్రా. ఎరగతీసేరా అంటే నువ్వేమంటావే? రేడియోలో డాన్స్ అట కనబడుతురా, ఫింగర్ అదవా. నన్ను పిలిచారండి కుళ్ళే, నీతో ఒక రేడియో ప్రోగ్రామ్ చెయ్యాలి, నీ బొంగురు గొంతుకి మొత్తం. సారీ సుధా, మా ఆంటీ హారిబుల్ వాయిస్ అబ్బా. ఆ ఫోన్ ఇటు. మా పెద్దమ్మ మాట్లాడతారంటే వీళ్ళు టాక్ టు లేటా.
నువ్వు గొంతు మార్చగలవేమో, మా మనసు మార్చలేవు. హాయ్. ఏం కావాలి? ఏం లేదు, నువ్వు హాస్టల్లో ఉంటావు కదా, మమ్మీ డాడీ ఉండరు, భలే ఫ్రీడమ్ ఉంటుంది. ఆ ఫ్రీడమ్ యూజ్ చేసుకోమంటాండా? షట్ అప్, నేను అంత చీప్ దాన్ని కాదు. కాస్ట్లీనే పర్వాలా, అప్పచేసానే చేస్తా. ఏం భయ్యా? ఇరుక్కుపోయినాను. ఏంటి అట్లా నడుస్తుంది? ఏమర్లే అన్న, ఊరికి నడుస్తుంది. అచ్చా, ఊరికి నడుస్తుందరా? ఏమన్నా చెప్పు. ఏమీ లే అన్న, హాస్టల్లో భలే ఫ్రీడమ్ ఉంటుంది కదా, ఆ ఫ్రీడమ్ కొంచెం యూజ్ చేసుకుందామన్నా. అంతే అంతేనా? ఆ, దానికి నడుస్తుంది. వాడు ఏదో అడిగాడు, నువ్వు ఆన్సర్ ఇవ్వాలి కదా. ఇచ్చేమ్మ. నన్ను చెప్తా కొడతావటే? నేను ఫ్రీడమ్ ఫైటర్ అంటారా? అంత ఫీల్ అయిపోతుంది, అంత ఫీల్ అయిపోతుంది, అంత ఫీల్ అయిపోతుంది. లోకల్ పుడింగ్లరా? అమ్మాయిని 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 నడిపిస్తారా? ఎక్కడి నుంచి వచ్చి లోకల్ ఉండి కొడుతున్నావు? కరెక్ట్ కాదు. నాకు కరెక్ట్ అనిపిస్తే చాలరా, దేనికైనా రెడీ. ఏంటి రెడీ? ఏంటి రెడీ? కొట్టుకోట్లేదు సార్, వీడికి ఫిజిక్స్ లో ఏదో డౌట్ ఉందంటే క్లారిఫై చేస్తా. మీరు రావటం కొంచెం లేట్ అంటే డౌట్ క్లారిఫై అయిపోయేది. మేనేజ్ చేయకు, లోకల్ నాన్ లోకల్ కూడా నాకు తెలుసు. ఎవడ క్లాస్ కట్టాలండి? గెలిచామని ఎంజాయ్ చేయడానికి, నువ్వు ఓడిపోయావని ఫీల్ అవ్వడానికి మనం గేమ్ ఆడలేదు, దెబ్బలాడుకున్నాం. అయినా ఏంట్రా మన ఇద్దరి మధ్యన గొడవ? నువ్వు లోకల్, నేను నాన్ లోకల్, అంతే కదా. రే, ఇంకొన్ని రోజులు కాలేజ్ అయిపోద్ది, దాని తర్వాత ఎవరి దారాలు చూసుకుంటాం. అట్లీస్ట్ ఈ లాస్ట్ ఫ్యూ డేస్ కొంచెం కలిసి ఎంజాయ్ చేద్దాం. ఎదుటి వాటిని శత్రువులా ఫీల్ అయితే శత్రువులానే కనిపిస్తాడు, ఫ్రెండ్లా ఫీల్ అయితే ఫ్రెండ్లా కనిపిస్తాడు. నిన్ను ఫ్రెండ్లా ఫీల్ అవ్వడానికి నేను రెడీ. Get ready to rock your life, 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 get ready to rock your life
కదా కంటిన్యూ కదా ఈ అందమైన ఆనవాళ్ళు మళ్ళీ మళ్ళీ తలుచుకుంటే బందేళ్ళు చాలవే వరా జ్ఞాపకాలు చూపగానే రేపులన్నీ హ్యాపీగా నవ్వుతాయిరా గుడ్ మార్నింగ్ అంటూ ఎవ్రీ డే ఈ గుర్తుతో ఎదురొస్తుంటే ఏదో దిల్ కా హంగామాతో తుమ్ యాష్ కరో హర్ పల్ గెట్ రెడీ స్వీట్ సింఫనీలకే గెట్ రెడీ హార్ట్ భంగరాలకే గెట్ రెడీ క్యూట్ తందనాలకే గెట్ రెడీ రెడీ గెట్ రెడీ హ్యాండ్ కలపడానికే గెట్ రెడీ బ్యాండ్ కట్టడానికే గెట్ రెడీ సంవత్సరాలు నాలుగు రోజుల్లో గడిచిపోయారా రాజుగారు మీరు బట్టలు సర్దుకోకలేదు అంటే ఏంటి ఇక్కడే కంటిన్యూ అవుతాను డౌటా డౌట్ కాదు ఫిక్స్ నువ్వు బాగానే రాసావు కదా సూపర్ 80% అయితే నేను ఇక్కడ ఉండక్కర్లేదులే నీ ఆన్సర్ షీట్ మీద నా నెంబర్ వేసాను రా మీరేంద్రా ఎవరు రెడీ కాలేదు నువ్వేంది ఇంకా చదువుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు మన స్కార్పియోలో అమ్మాయిని చూసాడుగా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడు మనోడు నీకు రాష్ పెట్టుంటే నిన్నే వెతుక్కుంటూ వస్తుంది గానీ టైం వేస్ట్ చేయకుండా రెడీ గారా రాజుగారు ఏంట్రా మీ మార్చురీ వ్యాన్ కండిషన్ లో ఉంది కదండి మార్చురీ వ్యాన్ అదే అండి మీ మారుతి వ్యాన్ తాత జ్ఞాపకం తాతగారి ఆశీర్వాదంతో అది నేను ఎప్పుడు కండిషన్ లో ఉంటాను చేతి ఎక్కపోయినావో సర్వీసింగ్ పోతాం అవునరా ఆ గూగుల్ గోపి గాడేమైండు రెండు రోజుల్లోనే కనిపిస్తలేడు అందవే కదా వెళ్ళేటప్పుడు చూసేద్దాం అంకుల్ గోపి ఎక్కడ ఉన్నాడు భోజనం కూడా చేయకుండా తలుపు గడేసుకుని పడుకున్నాడు బాబు ఏమైంది అంకుల్ సవిత అనే అమ్మాయిని ప్రేమించాడట బాబు సవిత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ అమ్మాయికి వేరే పెళ్లి ఫిక్స్ చేశారు వాడి బాధ చూడలేక మేము వెళ్ళి కాళ్ళ వేళ్ళ పడ్డాం అవమానించి పంపించారు ఇప్పుడేంటి అమ్మాయి లేకపోతే చచ్చిపోతావా నేను లేకపోతే తను చచ్చిపోతాను అందరా వాళ్ళ అనగానే నువ్వు నమ్మేశావు ఈ ఆడ రాజుగారు ఎందుకు పెళ్ళి ఎప్పుడు ఈరోజే చీనియా అన్ని లాస్ట్ చెప్తారా సరే నువ్వు పెళ్లి ఏర్పాట్లు చేసుకో మేము అమ్మాయిని తీసుకొస్తాం తీసుకొస్తావా మందోలు తీరదు కదా సరే అబ్బాయి మీరు కానివ్వండి ఆ పెళ్ళి చేసి వచ్చాయనే నేను లాగిచ్చేస్తా సొంతంటే నడు ఆగండి రాజుగారు మీ బండితో కొంచెం పని ఇగో అబ్బాయి అది మన ఇంట్లో పెళ్లి కాబట్టి వదిలేశారు అదే బయట పెళ్ళి చేస్తే ఊరుకుంటారా నా వాటిని హ్యాపీగా బీర్లు కొట్టుకుంటే మన ఊరు వెళ్ళిపోదాం రాంబాబు కళ్యాణ మండపం పేరండి కొనుక్కో ఓకే వీళ్ళని చూస్తే బీహార్ రౌడీ బ్యాచ్ లో ఉంది ఇది తెలిసే గోపిగా డ్రాప్ అయినట్టు ఉన్నాడు పెళ్ళి అడిగి రిస్క్ మనకే తమ్ముడు వదిలేద్దాం తమ్ముడు నా మాట ఒకసారి కమిటీ అందరి రిస్క్ గురించి ఆలోచించకూడదు ఏదో ఒకటి చేసి అమ్మాయి నుంచి తీసుకెళ్ళాలి తెచ్చాను కదా ఏంద్రా ఇది క్లోరోఫామ్ ఇది కొట్టిన వెంటనే మంచి కామలోకి వెళ్ళిపోతాడు పని చేస్తుందో లేదో టెస్ట్ చేసావా లేదురా
ఊరికే మీరు అనుకోవడమే గానీ మీ నాయుడు మావ మిమ్మల్ని గుర్తుపడతాడా ఏంటి? బీరకపి సంబంధం అనుకున్నావాడే? మా నాయుడు మా మేనమావ రంగనయ్య లేడా? వాళ్ళ కొడుకు గంగనాడు ఉన్నాడు కదా, ఆడు స్వయాన మా అమ్మమ్మ కజిన్ బెదర్ అవుతాడు. ఇంకా కంచెల పని వాళ్ళు అందరూ మా చుట్టాలేనే. పద పద నాయుడువా. గంగనాడి కొడుకు సన్యాసినాయుడు కోడలు అలాగా ఆ మధ్యన ఇంటర్కేస్ట్ మ్యారేజ్ చేయాలే. అరే మనకు వారసుకే అవద్ది, పిన్న అవద్ది. చూసామంటే ఆధార్ కేసులో కూడా మనకి రిలేషన్స్తున్నారు మరి. అయ్యి బాబాయ్ బాబాయ్ టైం అయిపోతుంది, పెళ్లికి ఆలస్యం అయితే నాయుడిపోతే ఇస్తాడు మరి. పదండి ఇదిగో పిన్నే పదా. పెళ్ళి ఇష్టం లేదు అత్తయ్యా, ప్లీజ్. నాకు తెలుసమ్మా, అందుకే చెప్తున్నాను. ఎలాగైనా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ వెళ్ళి ఎవరు రాకుండా చూస్తాను. పెళ్లి కూతురు ఫ్రెండ్ అండి, కలవడానికి వచ్చాను. కాసేపట్లో కిందకి వస్తుంది, అక్కడికి వెళ్ళి కలవచ్చుగా. అంటే తను మళ్ళీ మస్కెట్ వెళ్ళిపోవాలి, ఫ్లైట్ టైం అయిపోతుందని. వెళ్ళండి. నమస్తే. నమస్తే రాజుగారు, నేను ఎక్కడ ఉండి ఎవరు రాకుండా చూస్తాను, మీరు తీసుకొచ్చండి. ఇక్కడ పెళ్లి కూతురు ఆరుమేనండి. థాంక్స్. ఎవరు మీరు? ఒకటి. ఏం కావాలి? అంటే రెండు. నువ్వు ఆగు. మీరే మూడు. గొప్ప ముచ్చో కదా, ఇంకా సూత్రం ఏంది? బుర్ఖ తీసాం. ఒకే మరి సన్న సాయలు ఏంటి బా పిన్నికి ఏమైందిరా? మా పిల్లలు తప్పిందా? ఎక్కడికి? హాస్పిటల్ తీసుకెళ్ళద్దండి, వెళ్ళి చూపించుకొచ్చండి. మొత్తం టైంకి వచ్చండి. మీరు మేనేజ్ కళ్ళు తిరిగాయండి, కళ్ళు తిరిగాయి. ఏం జరిగింది? గంగానాయన మావ బాగున్నావా? ఎరా ముచ్చాలు, ఏం తీసేయాలి? మీ ఊరు చాలా పెద్దోడు అయిపోయాడు. ఆ నేను నువ్వు ఎప్పుడు చూసావురా? ఇప్పుడే పెళ్ళో చూసానా? మీరు గోల్ అవుతున్నారు పెళ్ళి చూడటం ఏంటి? సాయిబుల అమ్మాయిని కూడా వేసుకొచ్చాను. ఒరే నీ మైండ్ అయితే తేడాగా ఉన్నట్టు తుపాటి ఆటగా జరిగే పని చేయలేదు. మా నా కళ్ళు చూసానండి. నమ్మేంటి మీ ఏర్పాటు చూసి కళ్ళు తిరిగి పడిపోయిందండి. హాస్పిటల్ అన్నా పెళ్లి కూతురు కనబడలేదన్నా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఏంటా మేమందరం లైఫ్ రిస్క్ చేసి నీకు కావాల్సిన అమ్మాయిని తీసుకొస్తే ఎంత పొగరే నీకు? పెద్ద బుండ వాడిని నన్ను కొడతారా? లేకపోతే రాజు గారు, నేను ప్రేమించిన అమ్మాయి నాన్న మాట్లాడుంటే ఊరుకోలా? నువ్వు ప్రేమించిన అమ్మాయి, నువ్వు ప్రేమించిన అమ్మాయి కదా. అమ్మాయి అమ్మాయి ఎవర్రా? అదే నేను ఓడుతున్నాను. ఎవరి అమ్మాయి? ముందు నువ్వు చెప్పరా ఎవరు అమ్మాయి? ముందు చెప్పా ఎవరి అమ్మాయి? ఆగండి అయ్యా, ఈ అమ్మాయి కళ్యాణ మండపం నుంచి లేచి వచ్చింది. మేము కూడా అమ్మాయిని కళ్యాణ మండపం నుంచి లేపుకొచ్చాం. ఆ అమ్మాయిని ఎందుకు లేపుకొచ్చారు? ఈ అమ్మాయి ఎందుకు లేచి వచ్చింది? మా అమ్మాయిని ప్రేమించింది కాబట్టి లేచి వచ్చింది, తాళి కట్టుకుంది. ఒక్క నిమిషం ఆగండి, నువ్వు చెప్పింది ఏ కళ్యాణ మండపం? రోమ కళ్యాణ మండపంరా. నువ్వేం చెప్పావురా? రోమ కళ్యాణ మండపం. పేరు మారటం వల్ల ఇక్కడ పేరు మారిపోయేది. సారీరా. సారీ అండి. సారీ అండి. అంటే ఇప్పుడు అమ్మాయి ఇక్కడ కొప్పలు అనుకుంటుంది. ఎవరు మీరంతా? నేను ఎక్కడున్నాను? సారీ అండి, మా వాడు ఎవరు బదులు మిస్టేక్ మిమ్మల్ని తీసుకొచ్చాం. మీకు కొంచెం క్లోరోఫామ్ ఎక్కువ మైండ్ డ్యామేజ్ అయినా. నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు.
ఎలా తప్పించుకోవాలరా దేవుడా అనుకుంటే మీరే నన్ను తప్పించేశారు. వెళ్ళడం లేదంటే లైన్ క్లియర్ గా ఉంది, మనం ట్రై చేసుకోవచ్చు. అలాగే ఇంకొక హెల్ప్ కూడా చేస్తే మీరు స్టార్ట్ చేసిన పని ఫినిష్ అవుతుంది. ఇంకో హెల్పా? జస్ట్ నన్ను కర్నూలు డ్రాప్ చేయాలి. ఇలాంటి రిస్కులు మా వాళ్ళు కాదండి, కావాలంటే మిమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాం అక్కడ దింపేస్తాం. కర్నూలు గిన్నెలు అంటే మేము తెప్పం. తీసుకెళ్ళకపోతే మీరు ఈ ఊరు దాటరు. ఎందుకు దాటము? కమ్ కమ్ స్వీటీ పై, ఐ షో యు. ఎక్కడికి? అటు చూడు. ఇటు అక్కడ చూడు. ఇక్కడ బీగోపాల్ షూటింగ్ ఏమో జరుగుతుందండి. షూటింగ్ కాదు, నా కోసం సర్చింగ్ జరుగుతుంది. నన్ను లేపుకొచ్చింది మీరే నన్ను చెప్పాను అనుకో, మిమ్మల్ని ముక్కలు ముక్కలు కింద కొట్టేస్తారా? వాళ్ళే తినేస్తారు. ఏ బెదిరిస్తున్నారా? నిజం చెప్తున్నాను. మేము నిజం చెప్పి వాళ్ళ కాళ్ళ వేళ పడతాం. కాళ్ళు వెళ్ళి తీసేస్తారు. ఏ ఎందుకు తీసేస్తారు? ఎవరు రాజుగారు? ఏం చిన్నపిల్లలాగా తప్పు మంది, మిమ్మల్ని కర్నూలులో దించాలి అంతే కదా. అంతే, పద పద పద, లెట్స్ గో, లేకపోతే అందరం డేంజర్ లో పడతాం. నిజమేనండి? మీరు ముందే నీ పెళ్లి మా చావుకు వచ్చింది. ఏం కాదు రాజుగారు, టెన్షన్ పడకండి. బాయ్ రా. బాయ్ రా. బాయ్. వెళ్ళిష్టం లేదన్నారు, ఏమైనా రీజన్ ఉందా? హెల్ప్ చేసింది కదా అని అడ్వాంటేజ్ తీసుకోకు. బాడీ వెయిట్ కంటే హెడ్ వెయిట్ ఎక్కువలో ఉంది. వస్తాడు, ఏం చేస్తాడు? కళ్ళకు పడవయ్యాడ వడకు. ఏమైందిరా స్టార్ట్ కావట్లేదు? నీ అబ్బా అడ్డంగా పెట్టేసి వెంట్రా. అదేంటి బండి దృశ్యాల దిగిపోతే ఇక్కడే ఉండు. రాజుగారు అందరూ రండి, అది మీ కార్తో పాటు మీరు కూడా పోతారు. ఇటు ఇటు ప్రాణాలతో బయటపడతాం, సంతోషించు. కాదురా పాప అమ్మాయి. పాప అమ్మాయి మరి పల్లె శాపంలో తయారైంది. ఒరే అమ్మాయి దొరికింది అనుకో ఏం చేస్తారు? మహా అంటే ఒక ఇష్టం పెళ్లి చేస్తారు. అదే మనం దొరికి అనుకో మటన్ కైమా చేస్తారు. కైమానా? పరిగెట్టి పరిగెట్టి కడుపు ఖాళీ అయింది, కడుపులో ఏమైనా ఎన్రా అన్నది ఎన్రా వెళ్ళి పట్టుకోండి. ఒరే వాళ్ళు ఇంటి వస్తారా మొన్న ఆడుకుంటున్నారు. అనవసరంగా వదిలేసి అనిపిస్తుందిరా. థ్యాంక్స్ చందు, ఇన్నాళ్ళు నా సొమ్ము తిన్నందుకు నా కారు మీద చెప్పది అన్న చూపించావు. నేను చెప్పే తొక్కలో కారు గురించి కాదు. తొక్కలో కారా? నేను టెన్త్ పాస్ అవ్వగానే మా తాతగారు ఆ కారు ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చాను తెలుసా? రాజుగారు ఇప్పుడు టాపిక్ ఎప్పుడో పోయిన మీ తాత గురించి కాదండి, అమ్మాయికి ఏమైందా అని. ప్రాణాలతో బయటపడ్డాం అనుకుంటే ఇంకా అమ్మాయి కూడా వింటరా? కాదురా పాప, అమ్మాయికి పెళ్ళిషన్ లేదంట కదా. అయితే ఇష్టం లేని పెళ్ళిళ్ళని ఆపుతానని నువ్వు ఏమైనా మొక్కున్నావా? పోరా. సార్ బిల్ సేట్ ఆయన. ఇది మినరల్ వాటర్ చికెన్ తందూరి ఏ ఎవరు చెప్పాడరా? నీ బతుక్కు మినరల్ వాటర్ చికెన్ తందూరి అక్కడ అసలు మీరు మగాళ్ళేనా? ఒక అమ్మాయి డేంజర్ లో ఉంటే పారిపోయి వస్తారా? ఒక్కడ చూసారా? వంద సార్లు చూసాం. అందులో వందల మంది వెంట పడుతున్నా
మహేష్ బాబు అమ్మాయి చెయ్యి వదలలేదు. వాడు మగాడంటే ఆహా, మహేష్ బాబు వెనకాల సూపర్ స్టార్ కృష్ణ ఉన్నాడు, పద్మాలయ స్టూడియో ఉంది, ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మాకేముంది మీ రౌడీ ఫాలోయింగ్ తప్ప? ఇక్కడికి వచ్చే ముందు ఇండియా గురించి చాలా గొప్పగా ఊహించుకున్నాను. ఏమండి, మమ్మల్ని నిన్ననానండి, పర్లేదు, కానీ ఇండియాని ఇంకొక మాట అనకండి. ఇప్పుడేంటి, మేము మిమ్మల్ని కరుణలో దించాలి, అంతే కదా, నేను చూసుకుంటాను. ఇగో తమ్ముడు, ఎమోషన్ లో కబెట్టావు. ఎమోషన్ కాదని గారు, మీలాంటి దేశభక్తులు కూడా బయట నమ్మస్తున్న బాధ. మీరు చూపే, మీరు మాతో వస్తున్నారు, ఓకేనా? ఓకే, థ్యాంక్స్. ఐఎమ్ పూజ. మీ పేరు? ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలా డేంజర్ ఉంది, తేడా వస్తే మన బ్యాగ్ పగులుతుంది. అందుకే మన పేర్లు గానీ వివరాలు గానీ అవి చెప్పకూడదు. ఓకే ఓకే ఓకే. ఏదో పర్సనల్ గా మాట్లాడటానికి వెళ్ళాం, ఇందాక మీరు చెప్తుంది డిస్టర్బ్ చేశారు. ఓ థాంక్స్. నా పేరు దినేష్ రాజు. హలో. వీరి పేరు దానయ్య, ఆయన పేరు కోన వెంకట, అందరు ఎక్కర్లే. వీరి పేరు గోపి మోహన్, ఆవిడ పేరు రావులమ్మ. అందరు పేర్లు గుర్తు పెట్టుకోండి. వాళ్ళ పేరు వాళ్ళు మిమ్మల్ని గుర్తు పెట్టుకోమంటున్నాను. ఇగో దానయ్య, నువ్వు వెళ్ళి బిల్ కట్టేసినా. రాజుగారు, మీరేం డైనమిక్ దినేష్ రాజు పెట్టుకున్న దానే ఏంటండి? నన్ను అసలు ఇగో కర్నూలు వరకు ఓపీ పట్టు, ఆ తర్వాత ఆ పేరు నీకే గుర్తుండదు. ఈ వందేనికి చెప్పండి. మీరంతా ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? చిన్నప్పటి నుంచి. అందరూ బాగా క్లోజ్ అనుకుంటా. కొందరు లూజ్ కూడా. జరగండి, వెనకబండి. నమస్తే సార్. లిఫ్ట్ లిఫ్ట్ సార్ సార్. జస్ట్ మిస్. కొంచెం అయితే మా తాత దగ్గర పోయేవాడిని. దరిద్రం వదిలిపోయి. దినేష్ రాజు, నువ్వు అడిగితే ఎవడిస్తాడు అయ్యా లిఫ్ట్? నాని నువ్వు వెనకిరా. రామల మహనూరా. అబ్బో దాక్కోండి. ఓ దాక్కోమాట, దాక్కోండి, దాక్కోండి. ముచ్చుకోబి లిఫ్ట్ కరాదే. హైవేలో ఆడపిల్ల కొత్తలో ఉన్నాడే. హైదరాబాద్ దగ్గర వెళ్ళే పని లేకుండా ఇక్కడనే పని అయిపోయినా ఉందిరే. సంతోష్. హలో. హాయ్ బేబీస్, వాట్ కెన్ ఐ డు ఫర్ యూ? లిఫ్ట్ ఇస్తారా? ప్రాణం ఇస్తాను, అడుగు చూడండి. వద్దు, మీరు పోతే మాకు లిఫ్ట్ ఎవరు ఇస్తారు? నైస్ జోక్ రండి. పోతూ పోతూ చాలా జోకులు వేసుకోవచ్చు, కూర్చోండి. అరే మీకు సంతోషం వస్తే మిగిలేస్తారా? నేను అంతే. మనవాళ్ళేనా? మరి చెప్పరే, చూడడానికి సూట్ కేసు ఎత్తుకుపోయేవాళ్ళ ఉంటాను. ఇంతకీ మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలి? నన్ను జస్ట్ కర్నూలు డ్రాప్ చేస్తే చాలు. మమ్మల్ని హైదరాబాద్ వరకు డ్రాప్ చేయండి అంకుల్. నువ్వే వీళ్ళందరికి అంకుల్లా ఉన్నావు, నేను నీకు అంకుల్ ఏంటి? ఐఎమ్ సంతోష్, సంతోష్ రెడ్డి. ఇష్టమైన వాళ్ళంతా నన్ను హ్యాపీ రెడ్డి పిలుస్తారు తెలుసా? ఇంతకీ ఈ పెళ్లి డ్రెస్ ఏంటి? మీ ఏజోడికి ఇచ్చి పెళ్లి చేయబోతుంటే ఇష్టం లేక పారిపోయి వచ్చింది హ్యాపీ. ఇతనికి ఏమవుతాడు? ఏం కాడు సంతోష్, దారిని పోయి దానయ్య. ఇంకోటి తెలుసా, అతని పేరు కూడా దానయ్య. ఎక్కడ తగిలాడు? పెళ్లిలోంచి తీసుకొచ్చి హెల్ప్ చేశాడు. అట్లనా? పేరు పాతదేనా, పళ్ళు మాత్రం కొత్తగానే ఉన్నాయిలే. పదండి, పోతా పోతా మాట్లాడుకుందాం. గేర్రాట్ అక్కడ ఉంది. హ్యాపీ రెడ్డి గారు, ఎందుకు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? వీకెండ్ ఎంజాయ్ చేయడం కోసం హైదరాబాద్ వెళ్తున్నారు. ఇకంతా కష్టపడి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు అన్నమాట. కష్టపడమా? ఆ మాట ఇంటం తప్ప ఇంతవరకు చూడలు కూడా చూడలా. మరి వీకంతా ఏం చేస్తారు? వీకెండ్ కోసం వెయిట్ చేస్తుంటారు. అందుకే కొంచెం వెయిట్ పెరిగింది. ఈయన బయటనా కూడా అర్థమైందండి. ఏం అర్థమైంది? తల్లిదండ్రులు కష్టపడి సంపాదించకూడదు. ఏం సంపాదిస్తే కొడుకులు మీలా తయారవుతారు. ఇక్కడ చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం. ఐ విల్ గెట్ సమ్ ఆడియో సిడీస్. మేము గెటప్ చేంజ్ చేయాలి, లేకపోతే మా వీడియో పగులుద్ది. ఎక్స్క్యూజ్ మీ, డు యు హావ్ ఎనీ వెస్టర్న్ అవుట్ఫిట్స్? ఇంగ్లీష్ మరక మాత్రం వస్తే సరిపోదు, వాళ్ళకి కూడా రావాలి. మోడర్న్ డ్రెస్లు చూపించండి. ఇవన్నీ మోడర్న్ డ్రెస్లే సార్, సెలెక్ట్ చేసుకోండి. దానియ్య, ఈ రెండిట్లో ఏది బాగుందయ్యా? వెల్ కలర్ వైజ్ అది కొంచెం డల్గా ఉందండి, ఇది కొంచెం బ్రైట్ గా ఫ్లాష్ గా ఇది బాగుందండి. అయితే వద్దు. ట్రయల్ రూమ్ ఇక్కడ. రాజు గారు కొంచెం పట్టుకోండి. వావ్, సిండ్రెల్లా, బ్యూటిఫుల్. దాని గిఫ్ట్ ప్యాక్ చేయమ్మా. థాంక్స్ దానయ్య. థాంక్స్, నేనే మీకు చెప్పాలి ఇంత మంచి గిఫ్ట్ సెలెక్ట్ చేసినందుకు. ఇది నా కోసం కదా? మీకు లిఫ్ట్ ఇచ్చాను చాలు, గిఫ్ట్ కూడానా? మఫ్టీలో నువ్వు ముసలాడు వియ్యా. నువ్వు అవికలేదనా? ఎస్, ఓ హమారా హై. ఐవేల్ ఎక్కడైనా అమ్మాయిని చూసావా? నేనే తీసుకొచ్చాను. నువ్వు తీసుకొచ్చావా? ఎస్, లిఫ్ట్ ఇచ్చాను. ముచ్చుకోబి లిఫ్ట్ కదాదే నా ఫేవరెట్ సాంగ్. ఆ అమ్మాయితో పాటు కొంతమంది కుర్రాళ్ళు వచ్చారు అక్కడ. కొంతమంది కాదు, నలుగురు, ఓ కత్తిలాంటి అమ్మాయి, మొత్తం ఐదుగురు. వాళ్ళే ఆ అమ్మాయిని పెళ్లిపేటల మీద ఎవరు తీసుకొచ్చారు? క్లారిటీ. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారా? క్లారిటీ కోసం అడుగుతున్నాను అసలు. ఇవన్నీ ఎందుకు చెప్పాలి నీకు నేను?
ఇప్పుడు చింద క్లారిటీ చెప్పరా వాళ్ళక్కడా ఎక్కడ్రా వాళ్ళు ఆ బట్టలు కొట్లు రై ఇది తీసుకురండి అది కాదు వాటర్ పెట్టి రై ఈ అమ్మాయి వచ్చిందా వచ్చిందండి ఎక్కడా ఇప్పుడే బట్టలు తీసుకుని వెళ్ళిపోయిందండి మీరు అట్టలేదురా మీరు ఇట్టండి వెళ్ళి బస్ స్టాప్ లో కండ్రా నేను అన్నకు ఫోన్ చేస్తా అన్న ఆ పిల్ల తప్ప మాకు వేరే వాళ్ళు తెలియదు కదన్నా వీడికి తెలుసు వాళ్ళు దొరికేంత వరకు వీడిని వదలదు వాళ్ళతో సంబంధం లేదు ఇప్పుడు ఏం చేద్దాం కాసేపు ఇలాగే ఉందాం అంటే కాసేపు ఇక్కడే ఉండి ఏం చేయాలో ఆలోచిద్దాం అంటున్నాను పర్ఫ్యూమ్ చాలా బాగుందండి ఏం బ్రాండ్ అడ్వాంటేజ్ తీసుకోకు ఇక్కడ ఊపిరి తీసుకోవడమే కష్టంగా ఉంది ఇంక అడ్వాంటేజ్ తీసుకుంటాం సిగ్నల్ రావట్లేదంట్రా అటు పక్కకి వెళ్తే సిగ్నల్ వస్తుంది సార్ అబ్బా ఇవి అబ్బాయి స్టేషన్కి వచ్చాం ఏదో ఒకటి ఎక్కి వెళ్ళిపోవాలి ఉందంటే వెస్ట్ అటు సో రోడ్ ఎటు ఉండొచ్చు సన్ను ఎన్నిసార్లు చెప్పాలరా రానా ఇంకోసారి చేసి బూతులు తిడతాను వదిలేండి పదండి అనవసరం గొడవలేదు ఇటు వెళ్తే రోడ్ వస్తుందా నాకు మాత్రం ఏం తెలుసు ట్రై చేయాలి మరి తెలియని అడవి అడవిలోకి ఎందుకు తీసుకొచ్చావు నేను తీసుకొచ్చానా నడుము పట్టుకుని ట్రైన్లోకి లాగేద్దాం అనుకుంటే అడ్వాంటేజ్ తీసుకోవద్దు అన్నారు ఎక్కడికి వచ్చి పడ్డాం లేకపోతే నువ్వు నడుము పట్టేసుకుంటే ఒప్పేసుకుంటారా బాబోయ్ గొప్ప నడుము దాన్ని పట్టుకోవడం ఎంత దూరం వచ్చాము నాకంతా తెలుసు చెయ్యవు అక్కడ గుళ్ళో మీ ఫ్రెండ్స్ వదిలేద్దామంటుంటే వాళ్ళని కన్విన్స్ చేశావు ధాబాలో కూడా వాళ్ళకేదో కహానీలు చెప్పి ఒప్పించావు కనిపెట్టలేను అనుకుంటున్నావా ఎంత మందిని చూశాను అయ్యో బాబోయ్ ఏదో పాప ఆడపిల్ల ఆపదలో ఉందని హెల్ప్ చేద్దాం అనుకుంటే ఇంత బ్యాడ్గా ఆలోచిస్తారా ఈ అడవిలో వదిలేసిన దారిని చూసుకుంటే అప్పుడు తెలుస్తుంది చూడండి ఎల్ల ఎల్లవయ్యా ఈ అడవులు నాకేం కొత్త కాదు అమెరికాలో అమెజాన్ ఫారెస్ట్ లో ఉన్నారా పోయ
ఫారెస్ట్ లో తిరిగిన వాళ్ళు, మీకు మేమే హెల్ప్ చేస్తాను. ఆ పని మాత్రం చేయకండి, డైరెక్ట్ గా దేవుడి దగ్గర పోతాను. వస్తున్నాను, ఉండండి, అరుస్తారండి. అలాంటి మంచి మనుషుల్ని బాధ పెడితే ఇలాంటివే జరుగుతాయి. మరి అయినా ఈ రోజుల్లో ఒకరి కోసం ఎవరు లైఫ్ రిస్క్ చేస్తారు? అలాంటి అమ్మాయి కూడా తప్ప. నడు అండి, పట్టుకుంటే మళ్ళీ బూతులు తిడతారు. సరే రండి, గిట్టుకి తంటి వేసండి. చూడటానికి సిమ్గానే ఉన్నారు కదండి, ఎంత పొరుగు ఉన్నారండి. ఫోన్ పెట్టేమోనండి, జాగ్రత్త, నన్నుగంతా నాత్తారు. ఇప్పుడు పట్టుకుని వచ్చింది ఏదో అప్పుడే పట్టుకుని వస్తే అసలు ఏ ప్రాబ్లం ఉండేది కాదు. ఏంటది? నడువు అండి. షట్ అప్. ఇప్పుడు నీ అన్నదాంట్లో తప్పే ఉందండి. అక్కడ పట్టుకుంటే తప్పైంది, ఇక్కడ పట్టుకుంటే తప్పు కదా. ఇక్కడ పట్టుకుంటే కరెక్ట్ అయింది, అక్కడ పట్టుకుంటే కరెక్ట్ కదా. పట్టుకోవడం పట్టుకోవడం అని 10 సార్లు అనుకు, వినడానికి చిరాకేస్తుంది. కాదండి, అక్కడ పట్టుకున్నా ఇక్కడ పట్టుకున్నా పట్టుకోవడం పట్టుకోవడమే కదా. ఆ టాపిక్ వదిలే, వేరేదైనా మాట్లాడు. ఇంకేం మాట్లాడతానులేండి. మొన్న కార్లో ఎవరో అమ్మాయిని చూసి ఫ్లాట్ అయిపోయావంట కదా, రాములమ్మ చెప్పింది లేవయ్యా. మీ ఆడాలో 5 నిమిషాలు కలిసి ఉంటే చాలు, ఊళ్ళో సోదంతా చెప్పేసుకుంటారు. అది సర్లేవయ్యా, ఆ అమ్మాయి ఎవరో తెలీదు, ఎక్కడ ఉంటుందో తెలీదు, మళ్ళీ కనిపిస్తుందో లేదో కూడా తెలీదు కదా. నాకు అనిపించింది. ఎక్కడ? అదే, నాకు కనిపిస్తుంది అని చెప్తున్నాను. సరే, కనిపించింది అనుకో. ఆ అమ్మాయి నిన్ను లవ్ చేస్తుందని గ్యారంటీ ఏంటి? ఏమండి ఇన్ని నెగిటివ్ క్వశ్చన్స్? నాకు సమాధానం లేదు. ప్రేమకు నమ్మకం పునాది అని సినిమా డైలాగ్ నా బాగా నచ్చింది, దానికి ఫిక్స్ అయిపోయాను. ధనియా, నీ పేర్లాగే నీ బుర్ర కూడా ఓల్డ్ మోడల్ అయ్యా. థాంక్స్. నిద్ర వస్తుంది, పడుకోవడానికి ఏర్పాటు చేయి. పూజ ఏమైపోయింది? పూజ ఇక్కడేం చేస్తున్నారు? ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? ఎందుకు టెన్షన్? ఎందుకంత టెన్షన్ అని అడుగుతున్నాను. టెన్షన్ అంటే ఏముంది? మళ్ళీ మళ్ళీ పడిపోయావా? ఏంటి? అదేనయ్యా, ఇంతకు ముందు ఎవరినో అమ్మాయిని చూసి ఫ్లాట్ అయిపోయావు, ఇప్పుడు మళ్ళీ నన్ను చూసి ఫ్లాట్ అయిపోయి ఉంటావు. మీ మగాళ్ళందరూ ఇంతేనయ్యా, ఎవరైనా అమ్మాయి కొంచెం అందంగా కనిపిస్తే చాలు. అబ్బా, మీ అమ్మాయిలు మాత్రం మీరు చెప్పే సొల్లు కబుర్లన్నీ వింటూ బర్త్డేస్ కి వాలంటైన్ డేస్ కి 10 రూపాయలు పెట్టి గ్రీటింగ్ కార్డ్ మొహన కొడితే చాలు. డమ్మాలి బ్యూటీని చూస్తే ఆగదే, మ్యాగ్నెట్ లాగా మీరే అట్రాక్ట్ చేస్తుంటారే, కంట్రోల్ కొంచెం తప్పిందంటే క్యాకరే. అయ్యో 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 తానయ్యా, మీ కుర్రాళ్ళంతా పకరా కాళ్ళయ్యా. అయ్యో 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 బ్రహ్మయ్యా, ఈ బేబీ డాల్స్ కి బ్రెయినే లేదయ్యా. బ్రహ్మయ్యా, ఈ బేబీ డాల్స్ కి బ్రెయిన్ లేదయ్యా.
me weird and very sexy. Boys give me smart, as you can see. Girls up for cars, then money and love. Boys give you more, but that ain't enough. Top to bottom tattoo, impression kotte se extra lega. Freaky ga salsalu, bubble jalsalu, attention lage se technique se ga. Mevadiga mante mountain mida monkey ne testaru, me range ki minchina adventure lo loke potaru. Iskai na ya risk ai na sare chupista ma power. అయ్యో 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 రానయ్యా పాపం కుర్రాళ్ళంతా ఒక రాజాళయ్యా అయ్యో 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 బ్రహ్మయ్య ఈ బేబీ డాల్స్ కి బ్రెయిన్ లేదయ్యా. అడ్వాంటేజ్ తీసుకుంటున్నాను అనుకోకపోతే మీ గురించి కొంచెం తెలుసుకోవచ్చా? ఇఫ్ యూ డోంట్ మైండ్. నేను అమెరికా నుంచి ఇక్కడే సెటిల్ అయిపోదామని వచ్చాను, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఐ లాస్ మై పాస్పోర్ట్. అది వచ్చేంత వరకు కర్నూలులో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటాను. దాట్స్ ఇట్. వాట్ అబౌట్ యూ దానయ్య? నా పేరు దానయ్య కాదు, చందు. చందు? మరెందుకలా చెప్పావు? మా ఫ్రెండ్స్ అది తెలియదు. Stop it!
ఒరే మనోడు వచ్చాడ్రా ఒరే ఏంట్రా దెబ్బ ఏంట్రా కట్టిండ్రా ఏమైందిరా ఏం లేదురా ఇక నా వల్ల మీకు ఏ ప్రాబ్లం ఉండదు చాలా థ్యాంక్స్ అమ్మా ఇగోండి మీ ఆర్నమెంట్స్ ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ చందు నిన్నెప్పటికీ మర్చిపోలేను ఐ రియలీ మిస్ యూ కీప్ ఇన్ టచ్ ఎలా అదే టచ్లో ఎలా ఉండాలని నా ఈమెయిల్ ఐడి మనీషాకి ఇచ్చాను నేను ఇస్తాను లేరా రారా పూజ ఫ్రెండ్ వచ్చే దాకా వెయిటింగ్ రూమ్ లో వచ్చి ఆ వెయిట్ చేస్తా లేరా బస్సు వెళ్ళిపోతే మనం తెల్లాలు వెయిట్ చేయాలి పద పద ఆ వస్తున్నామండి అమెరికాకి ఒక ఫోన్ చేయాలి హలో హలో గౌతమ్ నేను పూజని మాట్లాడుతున్నాను పూజ ఆర్ యు ఓకే యా ఐ యామ్ ఫైన్ వాళ్ళ నుంచి తప్పించుకొని జస్ట్ ఇప్పుడే కర్నూలు రీచ్ అయ్యాను వాట్ అబౌట్ మై పాస్పోర్ట్ అండ్ వీసా పూజ ఇట్స్ గోనా టేక్ అనదర్ 10 to 15 డేస్ అప్పటి వరకు నువ్వు ఎక్కడ ఉంటావు కర్నూలులో మన సవిత ఉంది కదా వాళ్ళ ఇంట్లో ఉంటాను అయ్యో సవిత వాళ్ళు ఇప్పుడు చికాగో వచ్చారు షిట్ మరి ఇప్పుడు ఏం చేస్తావు నేను ఏదో ఒకటి చేస్తాను నువ్వు మాత్రం నా పాస్పోర్ట్ అండ్ వీసా అరేంజ్ చేసి పంపించే I'll keep in touch with you, okay? Okay, take care. Bye. Bye. Hey. Hey. Hey, you go. ఏమైంది మా ఫ్రెండ్ సవిత ఇప్పుడు ఇక్కడ లేదు అమెరికా వెళ్ళిపోయింది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంతలో వీళ్ళ అవును మళ్ళీ మీరు ఎందుకు వచ్చారు దిస్ ఇస్ ఫర్ యు నా జ్ఞాపకంగా ఇది మీకు ఇవ్వాలనిపించింది థ్యాంక్ యూ పూజ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా నా పాస్పోర్ట్ వీసా అరేంజ్ చేసి 10 డేస్ లో గౌతమ్ పంపిస్తానన్నాడు అంతవరకు నేను 2 రోజులకే సగం అయ్యాం 10 రోజులు అంటే ప్రాణాలు పోతాయి రాజు గారు పూజను అడ్వాంటేజ్ తీసుకున్నా అనుకోకపోతే ఒక ఐడియా చెప్తాను ఏంటి ఐడియా కళ్యాణ మస్తు అని ఒక కొత్త స్కీమ్ పెడితే బాగుంటుంది బావా పోయిన సీజన్ కి మన చందు ఇచ్చిన ఐడియా అండి ఇది ఇప్పుడు చందు ప్రస్తావన తనసరమా ఇప్పటికే స్వప్న పెళ్లి పెటాకులు అయిందని పెదమాయ మాక్సిమం ఏడుస్తున్నాడు ఇదిగో నీకు వీలైతే ఈ ఇంట్లో ఇంకో శుభకార్యం చేసి ఆయన మనసు సంతోష పెట్టు నీ బాధ ఏమిటో నాకు అర్థమైంది లేదా నీ పెళ్లి గురించే కదా వాడికి కూడా పెళ్లి చేయాలి కదా బాబు ఈ దరిద్రాన్ని వదిలించుకోవడానికి నేను రెడీ అయ్యే బావు గారు కానీ తగిలించుకున్న వాళ్ళు ఎవరు నాకేం తక్కువ అదే మైనస్రా సెక్స్ మార్పిడి చేయించుకున్న ముమ్మైత్ ఖాన్లా తెలియదు చాలే ఊరుకోండి ఏదో దాకినోరు వేసుకుని నాట్యం గంధర్వ కళ దాన్ని అవహేళన చేస్తే కళ్ళు పోతాయి షాదీ.com లో నీ ఫోటో చూసిన వాళ్ళు కళ్ళు పోయాయి కాబట్టి మేము వెతకాల్సిన వాళ్ళంతా అయిపోయారు ఇంకెవరన్నా నిన్ను వెతుక్కుంటూ రావాలి నువ్వు ఉండగానే పెళ్ళి అవ్వదు సత్యం ఎవరో వచ్చారు చూడు ఎవరో అది జానకి నా పేరు మీకెలా మీ పేరే కాదు మీ గురించి మొత్తం తెలుసు నీతోనే ఆగేన సంగీతం విలహరిని మీ పేరు ఐ'మ్ పూజ పూజ లోపల రండి చేత జారిపోతారు నమస్తే రఘు అంకుల్ రఘునా నన్ను రఘు అని మా గణపతి శాస్త్రి గారే పిలుస్తారు నన్ను పంపించింది కూడా ఆయనే అంకుల్ ఓ అవునా రామా రా రా కూర్చో నమస్తే లక్ష్మి ఆంటీ నమస్తే అమ్మా నమస్తే రాజీవ్ ఆంటీ నమస్తే అమ్మా హాయ్ సత్య హాయ్ మీరు రాఘవ అంకుల్ కదా రఘుపతి రాఘవ రాజారాం మా తాతగారి పేట్రియాట్ అందుకే పేర్లు అలా పెట్టారు మా అమ్మ పేరేంటో తెలుసా స్వరాజ్యం అదిగో చూడండి ఎల్లగుందో శాస్త్రి గారి ఆశ్రమం నుంచి వచ్చింది కదా చూసావా ఎలా కలిసిపోయిందో ఓ ఐమ్ సారీ నేను ఎందుకు వచ్చానో చెప్పలేదు కదా నా గురించి అనుకుంటున్నా మా మమ్మీ డాడీ యాక్సిడెంట్ లో చనిపోయారు అయ్యో లారీ కొట్టేసిందా అప్పటి నుంచి శాస్త్రి గారి దగ్గరే పెరిగాను నాకు ఇక్కడ గాంధీ మెడికల్ కాలేజ్ లో సీట్ వచ్చింది
కాలేజ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 15 డేస్ ఉంది. ఈ లోపల బుక్స్, హాస్టల్ ఇవన్నీ చూసుకోవాలి. దానికేం భాగ్యం, అన్ని ఇక్కడే ఉండి చూసుకోండి. ఏమయ్యా? గణపతి శాస్త్రి గారు మాకు దైవంతో సమానం. ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు. కుమారి, అలాగే తీసుకెళ్ళి గదిలో పెట్టు. ఏ గదిలో పెట్టమంటారండి? చందు రూమ్ లో పెట్టు. అలాగేనండి. చందు ఎవరు అంకు? వెరీ బ్యాడ్ పర్సన్, బిహేవియర్ నచ్చగా ఇంట్లో నుంచి బయట దోసాం. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా. ఓకే అంకు. ఎవరో నన్ను వెతుక్కుంటూ రావాలని చెప్పావు కదా, వచ్చేసింది. ఆ అమ్మాయి పేరేంటి? పూజ. నువ్వు పూజకు పనికిరాని పువ్వు. నిత్యానందకరి పరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్భూతాఖిల పాపనాశనకరి ప్రత్యక్ష మాహేశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి తీసుకోండి. మీరు కూడా తీసుకోండి ఆంటీ. ఆంటీ, అంకుల్ ఏంటి ఆ షీల్ని చూసి అంత మురిసిపోతున్నారు? ఆయనకి చిన్నప్పటి నుంచి నాటకాలు పిచ్చి, ఆయన వేసిన దుర్యోధన ఏకపాత్ర అభినయానికి స్టేట్ అవార్డు వచ్చింది. అదే ఆయన ఫేవరెట్ యాక్టర్ ఎన్టీఆర్ చేతుల మీద అందుకున్నారమ్మా. అందుకే ఆ షీల్డ్ అంటే ఆయన ప్రాణం. రోజు చూసి మురిసిపోతూ ఉంటారు. వాడిక్కడికి ఎందుకు వచ్చాడు కనుక్కో. చెప్పు. ఎక్కడికి వెళ్ళలేక ఇక్కడికి వచ్చాను. ఆయన పెళ్లి చేసుకుని దాన్ని వదిలేసి నామే పాగుపెట్టారేంటి? దాంతో బాగానే మాట్లాడుతాను కదా. చూసామయ్యా, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తాడు. అదేదో తెలివి చేసింది. తెలివి చేసిందా? చాలా తెలివిగా చేసింది. భాస్కరం పెళ్లి చేసుకుపోతే చచ్చిపోతానని లాస్ట్ మినిట్ లో చెప్పింది. నాకేం జల్దీకి హెల్ప్ చేశాను. మీరేం మనీ ఆర్డర్ పంపడం కూడా మానేశారు. చూసారు అలా చిక్కిపోయాను. మన డాక్టర్ చెకప్ చేస్తే బాడీలో బ్లడ్ లెవెల్ బాగా తగ్గిపోయింది అన్నారు. కనీసం మందు కొనుక్కోవడం కూడా డబ్బులు లేకుండా భయపడి పడ్డాను. మా ఆయన నోటీస్ చేశారా వాడు మందేస్తాడంట? మందంటే నువ్వు కొట్టే మందు కదా బావా, మెడిసిన్. చెప్పరా. ఏదో మా బంగారాజు గారు పోషించి బట్టి ఇన్నాళ్ళు సర్వైవ్ అయ్యాను. ఏంట్రా వాడు పోషించింది? ప్రతినెలా పెదనాన్నే వాడికి డబ్బు పంపించారు. అవునా పెద్దనా? మరి ఎదవేంటి ఇన్నాళ్ళు ఏదో పేద విద్యార్థి హెల్ప్ చేసినట్టు పోజు కొట్టాడు. సరే ఇప్పుడు ఆదో కూడా ఎందుకులేండి. చూడండి, ఇంకా కోపం తగ్గిపోతే నాకు చెప్పండి, నేను ఫ్లేవర్ కింద పడుకుంటా. నీకు అదే బెటర్. పోరా అమ్మా. పూజ. ఎస్ అంకుల్. నువ్వు శాస్త్రి గారి పెంపకంలో పెరిగిన దానివి. నువ్వు చెప్తే వారు చెప్పినట్టే. చెప్పమ్మా, ఇలాంటి వాడిని క్షమించచ్చా? యాక్చువల్గా అయితే క్షమించకూడదు అంకుల్. కానీ అతని మొహం చూస్తే బయటకెళ్ళి బతకలేడు అనిపిస్తుంది, కాబట్టి క్షమా భిక్ష పెట్టచ్చు. నువ్వు చెప్తున్నావు కాబట్టి క్షమిస్తాను. వాణ్ణి లోపలికి రమ్మను. అమ్మాయి, చిన్నపిల్ల డాన్స్ అంటే సిగ్గులేదు అదే మాట వేసుకోండి. ఇక్కడ. ఓ సారీ. థ్యాంక్స్ నాన్న. చూసావమ్మా, వాడు రాగానే ఇంట్లో సందడి మొదలైపోయింది. నా మేనకోడల కోసం ఇన్నాళ్ళు మా అందరికి దూరం అయ్యాడు. చిన్నప్పటి నుంచి అంతే, ఎదుటి వాళ్ళ కష్టాల్ని తన కష్టంగా ఫీల్ అవుతాడు. గుడ్, చాలా కన్విన్సింగ్ యాక్ట్ చేసావు. బట్ వన్ థింగ్, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మా ఇంట్లో వాళ్ళందరూ చాలా షార్ప్. అందరూ నీలాగే ఉండరు కదా. వాట్? ఈ ఇంట్లో అందరూ నీలాగే ఉన్నారంటున్నాను. కమింగ్ టు ద పాయింట్, ఏంటి నీకు ఎక్కిళ్ళు వచ్చా? ఎక్కిలా అంటే హిక్కప్స్? తెలుసు, కానీ ఇంత హెవీగా రావు. పార్లర్ లైట్గా వచ్చిన క్యాచ్ చేసేస్తా. ఎక్కడి నుంచి నువ్వు నాతో మాట్లాడాలనుకుంటే ఊరికి ఎక్కిళ్ళు వచ్చిన టాక్ చేయి. ఇట్స్ సీక్రెట్ కోడ్ బిట్వీన్ అస్. అయ్యో బాబోయ్, ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు? సీ పూజ, నా పొగడతలు పెద్ద నచ్చావు. పొగడట్లేదు, ఇలాంటి చెత్త ఐడియాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటున్నాను. చెత్త ఐడియానా? మా ఫ్రెండ్స్ అడితే సూపర్ ఉన్నారు. సీక్రెట్ కోడ్ అందరికీ చెప్తారా? ఏంటయ్యా దానయ్య? మళ్ళీ తానయ్య అంటే తానయ్య, అసలు పేరు చందు అని చెప్పాను కదా. దానయ్య కాదయ్యా, దానయ్యా. నీ ఐడియాని దానయ్యా అంటున్నాను. ఏదో ఒకటే. నేను అది ఫిక్స్ అయ్యాను, నువ్వు అదే ఫిక్స్ అయిపో. ఆయన ఐడియాలు రావడానికి ఈజీ ఏం కాదు. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది తెలుసా? చెత్త ఐడియా అంట. నైట్ అవుట్ చేస్తే వచ్చిన ఐడియా అది. టెస్టింగ్. గుడ్. రక్తం ఎక్కువ పోవటం వల్ల పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోయాడు.
కామా అంటే ప్రాణం ఉంటుంది కానీ చల్ల ఉండదు. ఎవరిని గుర్తుపట్టలేడు, మాట్లాడలేడు. ఇడు తొందరగా తెలుగులోకి రావాలా, లేకుంటే నువ్వు కోమాలోకి పోతావు. నరసింహ కళ్ళు తెరిచే లోపు దీనికి కారణమైన కన్ను ముయ్యాల. ఒక్కసారి మల్లన్నని కలుద్దాం. ఏం లేదు, తిను. ఎప్పుడు తిన్నావో ఏమో, సరిగ్గా తినట్లేదు. ఏమైంది? ఇంత మంచి మనుషులకి అబద్ధం చెప్పి మోసం చేయడం నాకు తప్పనిపిస్తుంది చందు. ఉందంటే ఏమండి, 10 డేస్ సేఫ్గా ఉంచడం కోసం ఒక చిన్న అబద్ధం ఆడి మేనేజ్ చేశాం. అయినా మోసం చేయడం తప్పవద్దు, కానీ మేనేజ్ చేయడం తప్పవద్దు. ఏమన్నాను? అది ఇప్పుడు ఏదో అన్నాను కదా, మేనేజ్ చేయడం తప్పు కాదు. అంతే కదా? అంతే. కరెక్టే కదా? కరెక్టే. మరి మనం చేసే పని కరెక్ట్ అయినప్పుడు అంత గిల్టీగా ఎంత ఫీల్ అవుతున్నారు? ఎవరు వస్తున్నారు? రేపండి. సభాష చందు, సంపుసావ్ ఇదే స్పీడ్లో 10 రోజుల్లో ఆమె నల్లగొల్ల పడగొట్టేసి పర్మనెంట్గా ఇక్కడ ఉంటే చేసేయాలి. ఎందుకంత అబద్ధం చెప్పావు? నేనే అబద్ధం చెప్పలేదు అంకుల్. చూసావు, ఎక్కిళ్ళు అయిపోయాయి. దీన్నే షాక్ ట్రీట్మెంట్ అంటారు. థాంక్ యూ అంకుల్. అంటే ఏమేమి సిగ్నల్ ఇచ్చావు? ఆశ్రమం నుంచి చిన్న శాస్త్రి గారు వచ్చారంట, డెఫినెట్గా నా గురించి అడుగుతారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆకలిస్తే అన్నం పెడతావు, పలిసిస్తే ఆయిల్ పెడతావు. చిన్న చిన్న శాస్త్రి గారు బొనరా? నువ్వెలా ఉన్నావు? పూజ వచ్చిందా? జీవితం చాలా ప్రశాంతంగా ఉందండి. పూజ ఎవర్రా? అదే అండి, శాస్త్రి గారు పంపించారు ఆశ్రమం నుంచి. కుక్క పిల్ల పొరపాటున దాన్ని ఇంట్లో కుక్కను కానీ పప్పి అని కానీ పిలవకండి. పెద్దనాన్న దాని పేరు పూజ అని పెట్టారు. అంటే శివుడికి నందల్లాగో పెదనాన్న గారికి కుక్క పిల్ల అలాగ అన్నమాట. మళ్ళీ కుక్క అంటున్నారు, పూజ అనాలి. ఓకేగా, అర్థమైందిగా. నమస్కారం చిన్న శాస్త్రి. నమస్కారం అండి. గురువు గారు చండీయాగం చేశారు, ఈ ప్రసాదం మీకు ఇమ్మని పంపించారు. ఆయనకి మా మీద ఉన్న ప్రేమ లాంటిది. మీరు కూర్చోండి, తీసుకోండి. అవును, పూజ ఎక్కడ వస్తుంది? పూజ, శాస్త్రి గారు పూజ గురించి ఏమైనా అడిగారా? అడిగేదేముంది నాయుడు గారు, మీ చేతిలో పెట్టాక మీరు ఎలా చూసుకుంటారో ఆయనకి తెలియదా? నిజం చెప్పాలంటే తను మా ఇంట్లో మనిషిలా కలిసిపోయింది. చాలా మంచి పిల్ల. పిల్ల డబ్బులు ఎక్కువైతే ఇలాంటి రోగాలు వస్తారా మీకు? బాగా ఒళ్ళు చేసినట్టుంది. మీ కళ్ళుకి అలా కనిపిస్తుందేమో, కానీ అసలు తినదండి, చాలా మొహమాటం. కుక్కలకు మొహమాటం? అందరూ ఒకలా తయారయ్యారు. కరవడాలు లాంటివి ఏం చేయట్లేదు కదా. కరవడానికి తను ఏమన్నా చిన్నపిల్ల శాస్త్రి గారు, పెళ్ళిడికి వచ్చిన పిల్ల. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. గణపతి శాస్త్రి గారు పూజకి ఏమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. ప్రస్తుతానికి ఆలోచన లేదండి, ఇంకా ఆ ట్రెండ్ కూడా రాలేదు. ప్రకృతి పరంగా ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. పైగా దానికి మనం చూడాలటండి, ఫ్రీ బర్డ్ అంతేలేండి. అమ్మా నాన్న లేని పిల్ల కదా. బుర్ర తక్కువ ఎదవల్లారా, మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. మరి నేను సెలవు తీసుకుంటానండి. మంచిదండి. పెద్ద ఆయన అడిగాను చెప్పండి. భోంచేసి వెళ్ళండి. ఏం పెడతావు ఇక్కడ తొక్క తోటకూరను? రాకరాకు ఊళ్ళోకి వచ్చాను, ప్యారడైజ్కి వెళ్ళి దమ్ బిర్యానీ తినేసి పోతాను. వద్దండి, ఇవాళ ఉపవాసం, ఘన పదార్థాలు ఏం తీసుకోను. ఇయమ్మా ఎవరు, ఎప్పుడు చూడలేదు. మా పరమేశ్ కుమారి. ఓ, లక్షణంగా ఉంది. వస్తానండి. మంచిదండి. త్వరగా రెడీ అవండి, పెళ్లి కూతుర్లా రెడీ అవుతారు. చిన్న, ఇంకా రెడీ అవ్వలేదా? రెడీ అవుతున్నాను అన్నయ్య. స్కూల్కి టైం అయింది,
బయలుదేరండి. తీసుకెళ్తాను పెద్ద. ఎవరు చేశారు? మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరు చేశారండి? మిమ్మల్ని చెప్పండి, మాట్లాడరా. నేనే అంకుల్. వాట్? పొరపాటు చేయి తగిలింది. పొరపాటున? జ్ఞాపకం ఏంటో తెలుసా నీకు? జ్ఞాపకం విలువేటో తెలుసా నీకు? శాస్త్రి గారి పెంపకంలో పెరిగావు, పరా ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉండాలో తెలీదా? అయినా ఇంటికి గెస్ట్గా వచ్చిన అమ్మాయికి ఎందుకు ఇంత చదివిచ్చాను? పరాయి దానివి కాబట్టి నిన్ను ఇంతకన్నా ఎక్కువ అనలేకపోతున్నా. బావగారు. ఏంటమ్మా? షీల్డ్ పగలు కొట్టి పూజ కాదు, నేనే. ఆగమ్మా, రాజా నాకు అంతా చెప్పింది. ఇంట్లో వాళ్లే నాతో నిజం చెప్పడానికి భయపడితే నువ్వెందుకమ్మా అబద్ధం చెప్పావు? అంకుల్, మీరంటే ఈ ఇంట్లో అందరికీ ఎంత గౌరవమో అంత భయం కూడా. పగిలిన ఆ గాజు బొమ్మ కన్నా సున్నితమైన మనసులు మీ అందరివి. కోపంలో మీరు రాజ్యం ఆంటీని ఏదైనా అంటే ఆవిడ ఎంత బాధపడతారో, అలా అన్నందుకు తర్వాత మీరింకెంత బాధపడతారో నాకు తెలుసు. అందుకే నేనే నన్ను అబద్ధం చెప్పాను. చేసిన తప్పుని ఒప్పుకోవడానికి సంస్కారం కావాలి, చెయ్యని తప్పుని మీదేసుకోవడానికి గొప్ప మనసుండాలి. అలాంటి నిన్ను అందరి ముందు హర్ట్ చేసినందుకు ఐఎమ్ సారీ మా అంకుల్. రియల్లీ సారీ. మీరు నాకు. లేదమ్మా, ఎన్నో కుటుంబాల్లో చిన్న చిన్న కారణాల వల్ల విడిపోయిన సందర్భాలు నాకు తెలుసు. చిన్నపిల్లవైన మెచ్యూరిటీగా ఆలోచించి పగిలిన నా జ్ఞాపిక నా ఫ్యామిలీకి చేదు జ్ఞాపకం కాకుండా చేశావు. నువ్వు ఎప్పటికీ పరాయిదానివి కాదమ్మా. మే గాడ్ బ్లెస్ యూ. నేను అప్పుడే చెబుదాం అనుకున్నాను బావా, దరిద్రపు కోటి షీల్డ్ కోసం అంత గొడవ ఎందుకని. అదే అసలు నా నెత్తి మీద వేసుకుందాం అనుకున్నాను. నా సంగతి నీకు తెలుసు కదా. నిన్ను అప్పుడే పైనుంచి కిందికి తోసేసేవాడిని. మీ వంశానికి ఏకైక వారసుడు చిరంజీవి చంద్రశేఖర్ మీద మీకెన్ని హోప్స్, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో నాకు తెలుసు. అందుకే స్టేట్ మొత్తం సెర్చ్ చేసి మీ కమ్యూనిటీలో ది బెస్ట్ మ్యాచ్ తీసుకొచ్చాను. మీరు చూసి ఓకే చేస్తే మ్యాచ్ ఫిక్స్ చేసేస్తాను. ఏమంటావు? స్ట్రైట్ వెళ్తే పనవుతులేదురా, రివర్స్ కెళ్ళి ట్రై చేసి చూద్దామే. మీరు ఎలా ఉంటారు పెద్ద? వెరీ గుడ్. అయితే ఫోటోలు చూద్దాం. ఎట్రా చూపించండి. చూసారా పూజ, పెళ్ళిడికి వచ్చి నన్ను ఇంట్లో పెట్టుకుని నా ముందు బచ్చాగాడాడు. వాడికి మ్యాచెస్ చూస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఇంతేనండి, అందరి ప్రేమకి దూరమే ఎక్కక్క బతుకుతున్నాను. అందుకే నాకు ఈ కాకిరంగా వచ్చింది. నీకు రంగు పుట్టాక రాలేదురా, పుట్టుకతో వచ్చింది. నువ్వు ఎప్పుడు వచ్చావే? పూజ వెళ్ళిపోగానే వచ్చాను. పూజ ఎప్పుడు వెళ్ళిపోయింది? నువ్వు మొదలు ఎట్టగానే వెళ్ళింది. కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు భవానీ, నాన్నో మినీ అంబానీ. అంత రిచ్చా? ఎంత రిచ్చో వాళ్ళకే తెలీదు. కలర్ వైట్, సంపాదన బ్లాక్, చదువులో కొంచెం వీక్. ఇది నీకు. అమ్మాయి కత్తి, ఫుల్ కోఆపరేషన్, మైక్ టెస్టింగ్ కూడా ఓకే, చూసుకో. అది అన్నమాట. మహా అయితే 30 అది కూడా అమ్మాయికి కాదు, అమ్మాయి వెనకాల ఉన్న అంబానీకి. మరీ 30 అంటే ఫెయిల్ కదరా. డిజాస్టర్. పేరు అపర్ణాయస్, పుట్టింది యుఎస్. నో నిక్ నేమ్స్, నో బ్రదర్స్, నో బ్యాడ్ హ్యాబిట్స్. ఫాదర్ ఐపీఎస్, మదర్ ఐఏఎస్. ఇంక నో చాయిస్, యు హావ్ టు సే యెస్. యు ఆర్ రైట్. కళ్ళు మూసుకుని 90 మార్క్స్ వేసేయ్. శభాష్. ఎక్కడికి నాన్న? ఒక్క నిమిషం, బాత్రూమ్కి వెళ్ళి వచ్చి రిజల్ట్స్ డిక్లేర్ చేస్తాను. ఏంటి వీళ్ళిద్దరు? ఇంపార్టెంట్ పనిలో ఉన్నప్పుడు సిగ్నల్ ఇచ్చావేంటి? ఏం మనిషివయ్యా నువ్వు? నేనేం చేశాను? ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డానని చెప్పావా? చెప్పాను. అయితే ఆ అమ్మాయి కోసం వెయిట్ చేయకుండా ఇదంతా ఏంటి? ఇప్పుడు అమ్మాయి కోసం ఎక్కడెత్తమంటావు? ఎదిగినా దొరుకుద్దని గ్యారంటీ లేదు, దొరికినా ఇష్టపడతాను అసలు గ్యారంటీ లేదు. ఏదో చూసావా మర్చిపోయా అన్నట్టు ఇంతకు పిలిచావా? ఏంటి, ఒక్క ఫోటో చూసి ఫిక్స్ అయిపోతావా? మరి ఎలా ఫిక్స్ అవ్వాలి? ముందు ఆ అమ్మాయిని డైరెక్ట్ గా చూడాలి. చూడగానే నీకోసమే పుట్టింది అనిపించాలి. ఆ అమ్మాయి కోసం ఎంత రిస్క్ అయినా తీసుకోవాలనిపించాలి. తన కోసం అవసరమైతే ఇంట్లో వాళ్లతో అబద్ధాలు ఆడినా తప్పలేదనిపించాలి. నువ్వు చెప్పిన క్వాలిటీస్ ని ఫోటోలో నమ్మాలి కనిపిస్తాను. ఇంత చెప్పినా అర్థం కాదండి నీకు. ఏ మనిషివయ్యా నువ్వు? ఏంటి దబాయింపు ఏంటి? అనే నేను ఎవరిని చేసుకుంటే నీకేంటి టెన్షన్? ఏదో ఫ్రెండ్వి కదా, దెబ్బ అయిపోతావని చెప్పాను. తర్వాత నీ ఇష్టం, నువ్వే అప్పలమ్మని చేసుకుంటే నాకేంటి? సారీ, అమ్మాయి పేరు అప్పలమ్మ కాదు, అపర్ణ.
రాబాబురా, నువ్వు చెప్పబోయే శుభవార్త కోసం ఎదురు చూస్తున్నా. బాత్రూంలో ఏం ఆలోచించావు? వద్దనుకున్నాను పెద్ద. అదేంటి, అమ్మాయికి 90 మార్కులు ఇచ్చావు కదరా. చదువులో అయితే 90 ఓకే, గానీ లైఫ్ లో 100 మార్కులు కాలేదు. అయితే నీకు ఎలాంటి అమ్మాయి కావాలంటావు? అంటే అమ్మాయిని చూసిన వెంటనే మన కోసం పుట్టింది అనిపించాలి. అమ్మాయి కోసం ఎంత రిస్క్ అయినా తీసుకోవాలనిపించాలి. అవసరమైతే ఇంట్లో వాళ్ళతో అబద్ధాలు ఆడినా తప్పలేదనిపించాలి. నీ నవ్వుల్లో ఎవరు నట్టు? హే టుటు టు టుటు టు టుటు టు టుడు 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 టు టు టు. ఎందుకో హైగా ఉందని ఏ మాటల్లో తెలిపేటట్టు? అందమైన కళ కంటూ చెప్పవే తెలిసేట్టు. అందుకే అంటూ చందు,
నేను క్లాసికల్ డాన్స్ అని కదా అని క్లాస్గా కనిపిస్తున్నాను అనుకుంటున్నావేమో. తేడా తోలు తీసేస్తున్నావు అనుకుంటున్నావు. నీ బాడీ లాంగ్వేజ్ రౌడీజం సూట్ అవ్వలే కానీ మ్యాటర్ అంటే చెప్పు. మ్యాటర్ అంటే ఏంట్రా, అప్పుడేమో మా చెల్లి పిల్లలు చెడగొట్టుసావు, ఇప్పుడేమో నా కోసం వచ్చిన పూజ నాకు కాకుండా చెప్పాను. బావా చెల్ కంచే కదవా. సరే నేను చెప్పేది మీరు, పూజ నిన్ను వెతుక్కుంటూ రాలేదు, నేను పంపిస్తే వచ్చింది. రబీష్ ఏంట్రా నువ్వు మాట్లాడేది? అసలు ఏం జరిగిందంటే, తకిట తదిని తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తకిట తదిని తకిట తదిని తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదము చుట్టాల అవస్థ. కుమారి ఇంట్లో ఉన్నారు? గణపతి శాస్త్రి గారు ఆశ్రమానికి వెళ్ళారు బాబు. ఓ, అమ్మాయి పేరు పూజ. పూజ ఏది? పూజను కూడా తీసుకెళ్లారు బాబు. పూజ, చందు అంటే నీకు ఇష్టం కదమ్మా, చెప్పమ్మా. ఆడపిల్ల ఇంతకన్నా ఇంకేం చెప్తుందండి? ఏం లేదమ్మా, మీ ఇద్దరి విషయం మాట్లాడడానికి మనందరం ఇప్పుడు గణపతి శాస్త్రి గారి దగ్గరికి వెళ్తాం. దిగండి 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 దిగండి, అందరు రండి. అమ్మా పూజ, ఈ కోనేరులో స్నానం చేస్తే కోరుకున్నవన్నీ జరుగుతాయంటారు కదా, మీరందరూ స్నానం చేశారండి, నేను శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి అభిషేకానికి ఏర్పాటు చేస్తాను. రే చూసుకోరా. పదమ్మా రా. నమస్కారం శాస్త్రి గారు. ఓ రఘు, కూర్చో. అంతా క్షేమమేనా? అంతా క్షేమమే శాస్త్రి గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. ఏమిటో చెప్పు. నేను పంపించను అమ్మాయా? నేనెవరిని పంపించలేదే. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది రఘు. తీసుకొచ్చింది ఎవరు? మీకు కావాల్సింది నేను. పదండి వెళ్దాం. మల్లన్న, నీ దర్శనానికి వస్తే నాకు కావలసింది చూపించినావు. తన వీసా పాస్పోర్ట్ వచ్చి దగ్గర ఎక్కడ చాలా తెలియక తను నేనే కన్విన్స్ చేసే అబద్ధం చెప్పాను. పెద్దన నన్న, నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నావు కదూ? కానీ వాళ్ళని చూస్తే మూర్ఖుల్లా ఉన్నారు నాన్న. పాపం పూజ ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. అగో
ఇంకొకసారి అది కడప దాటిందండి దాన్ని ఏం చెయ్యను మీరు చెప్పినట్టే వింటాను ప్లీజ్ మావయ్య ఎంత కావాలంటే తలెక్కించిన ఎన్ని కావాలంటే నిబంధనలు తొలగించిన దాన్ని పట్టుకొని గుంజుకారా అంటే ఆ పెద్ద నాయుడు గారికి దొరికిపోయిందని చెప్తాంటారా మేం గట్టిగానే చూసినామయ్యా కానీ దొరకల ఏం చేయాలయ్యా మేనగోడలు గారు దొరికారు మీరు సెలవిస్తే నేను బయలుదేరతాను సార్ సంతోషం ఇంకా బో హ్యాపీ సార్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ సార్ సార్ ఇన్నాడు మీ ఉప్పు తిన్నాను మీ పేడెత్తాను ఆ విశ్వాసంతో చెప్తున్నాను సార్ అమ్మాయి గారి నెట్టుకెళ్ళ దానయ్య గారు చాలా కన్నీకి ఫెలో సార్ వాడు మళ్ళీ రావచ్చు మీరెవరోనేమో వాడిని గుర్తుపట్టలేరు గుర్తుపట్టే నేను ఒక్కడిని వెళ్ళిపోతున్నాను కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్ ఆగు ఏంటి సార్ నువ్వు చెప్పేది నిజమే ఆడు వచ్చేంత వరకు నువ్వు వెన్నే ఉండు సార్ ఇది ఎక్కడ కాలి కంటుకుని గారు ముక్కు రాసుకుంటా అల్లుడు అమ్మాయ్యా పంతులు గారికి చెప్పి వెంటనే మంచి ముహూర్తం చూడమను సరే మాయ ఈడికి పూజకి పెళ్లి జరిపించేయాల జరగదు ఎందుకు జరగదు నాయన దోషం ఉందిరా అది పూర్తయ్యేంత వరకు నువ్వు ఎన్ని ఆలోచనలు చేసినా లాభం లేదు దోష నివారణ జరిపించాలి ఏర్పాట్లు చేయండి నీకోసం రాలేదు అప్పుడు చెప్పాను కార్ లో కమెంట్ చూశానని అమ్మాయి కనపడింది అమ్మాయి ఫోటోని చూపిద్దామని వచ్చాను చూడు చూడు నేను నిన్ను ఇష్టపడడానికి నీతో పాటు నీ ఫ్యామిలీ కూడా కారణం మాది కూడా మీలాగే అందమైన ఫ్యామిలీ మా అమ్మకి తన అన్నయ్యలంటే ప్రాణం అందుకే మా నాన్న నొప్పించి ఆయన ఎంతో ప్రేమించే తన ఇద్దరు చెల్లెల్ని మావయ్యలకిచ్చి పెళ్లి చేయించింది ఆ తర్వాత నాన్న బిజినెస్ పని మీద అన్ని దేశాలు తిరుగుతూ అమెరికాలో సెటిల్ అయ్యారు అమ్మ నాన్నలిద్దరూ ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళిద్దరి ప్రపంచం మాత్రం ఈ ఊరు ఈ కుటుంబం మా నాన్న ఎంత బిజీగా ఉన్నా ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చేవాళ్ళం మేము వచ్చిన ప్రతిసారి ఒక పండగలా ఉండేది మా అత్తయ్యలైతే నన్ను వాళ్ల పిల్లల కంటే ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్ళు నాకు సంబంధించిన ప్రతి ఫంక్షన్ వీళ్ల మధ్యన జరిగితేనే మా అమ్మ నాన్న హ్యాపీగా ఫీల్ అయ్యేవారు అనుకోకుండా మావయ్యలిద్దరి మధ్య ఆస్తి విషయంలో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి ఎనిమీస్గా మారిపోయారు మళ్ళీ వాళ్ళిద్దరూ కలవాలని నా పెళ్ళి మా వాళ్ళందరి చేతుల మీదుగా జరగాలని మా అమ్మ నాన్నల కోరిక కానీ అది తీరకుండానే ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోయారు అమెరికాలో ఒంటరిగా ఉండలేక మా వాళ్లతోనే ఉండాలని ఇక్కడికి వచ్చాను Thank you.
అయ్యా మీ మేనగోడలు గారు ఇంకా రాలేదేమయ్యా. మురతాయ్, వచ్చేది నా మేనగోడలు కాదురా, నా ఇంటికి కాబోయే కోడలు. అయ్యా చూసినారయ్యా, కుక్కలు మురుగుతాయి. వచ్చేసింది పూజ. హాయ్ పెద్ద బాబా, బాగున్నావా? బాగున్నా. పద ఇంటే ఇక్కడికి. నా చెప్తా నానా, పూజ నాతోనే ఉంది, మీరు వచ్చేయండి. సరే ఆయన జారుకుంటాడు. జారుకోకేం చేశారా, మనం కనిపించినాం కదా, తిరిగి పోతాడు. ఇంట్లో పోయి పోదనండి. చెప్పినాను కదా కుక్కలు. అయ్యా నాకు ఏదో డౌట్ గా ఉందా? కబ్బు నా కొడక. అమ్మ పూజ, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను. పెదినాయుడు గారు, మీ మేనకోడలు ఇంటికి తెచ్చుకొని మీ పంతని ఎక్కించుకున్నారు. అగో నా గడప దొక్కనంటే ఎలా వచ్చినావు? ఎబ్బా తొక్కుతానా నీ గడప, పాతి వంతు కట్టావా? నా మేనకోడల్ని మోసం చేసి ఎందుకు వచ్చుకుంటే? దానికోసం పోదామని వచ్చినాం, త్వర దాన్ని బయటికి. ఏంట్రా తోనది, ఇంకొక కూత కూర్చున్నామంటే తలకాయలు పచ్చున కూడా దొరకకుండా పోతాయి. ఆమె కోకలు చుట్టుకొని వచ్చినాం. అడ్డం వచ్చినారంటే ఒక్కొక్కరికి చారు పడతాయి రండిలే. మీరు మీరు కొట్టాడితే పోయేది మీ ఇంటి పరువే. మీ నాయన ఎట్టయితే 10 దినాలు ఈడ 10 దినాలు ఆడే ఉన్నాడో ఆయన మీ కూడా అట్నే ఉంటది. ఏమంటావు? నువ్వు చెప్తా ఉంటావు కాబట్టి అట్నే కాని. నువ్వేమంటావు? పా 16 నా పొత్తు కోడి కూస్తుంటే నా మీద కూడా నా ఇంట్లో ఉండాలా? నా మాట ఇన్నందుకు చాలా సంతోషమైందప్పా. ఎంత అమ్మా ఇక్కడ అయ్యా కౌన్సిలర్, ఈ 15 దినాల్లో నా మేనగోడలకి నా కొడుక్కి పెళ్లి చేసి దాన్ని నా ఇంటి కోడలుగా చేసుకుంటా. అలా నేను ఎంత చెప్పినా వినకుండా మా పెద్ద బావతో పెళ్లి ఫిక్స్ చేశారు. సరిగ్గా అప్పుడే మీరు నన్ను పెళ్లిలో నుంచి తీసుకెళ్లారు. అర్థమైంది కదా? చెప్పండి. కానీ చందు, నన్ను ఏమైంది? మావయ్య చిన్న బాబు నుంచి తప్పించుకుని వస్తున్నాను. మావయ్య సరిపా పద. నవ్వులు నువ్వైతే నీ నవ్వులు నేనవుతా, నా కన్నులు నువ్వైతే గల నేనవుతా. చెరోసగం అయ్యాం కదా ఒకే పదానికి. నవ్వులు నువ్వైతే నీ నవ్వులు నేనవుతా, నా కన్నులు నువ్వైతే గల నేనవుతా.
నా పెదవులు నువ్వైతే నీ నవ్వులు నేనవుతా, నా కన్నులు నువ్వైతే చల నేనవుతా. మొత్తం ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే ఆ రెండు కుటుంబాలకి ఒక్కడే ఆడిటర్. వాళ్ళ బ్యాంక్ పనులకి కాంట్రాక్ట్ పనులకి వాళ్ళ ఊరి నుంచి బళ్ళారికి వస్తుంటాడు. తీసుకురా. అతని పేరే మెక్డోనల్ మూర్తి. మెక్డోనల్ మూర్తా? అసలు పేరు కృష్ణమూర్తి, కాకపోతే ముందు మెక్డోనల్ కంపెనీలో పనిచేసేవాడు. అక్కడి నుంచి తరం వేస్తే ఇక్కడ జాయిన్ అయ్యాడు. పెద్ద దినకంత్రి అని రూమరు. హలో, మెక్డోనల్ మూర్తి హియర్. ఏంటో చెప్పు. డబ్బు నాకు కొత్త అంటే తొక్కలోకి 25 లక్షలు కోట్లు క్యారీ చేశాను. పెట్టే ఫోను. గురుగారు, ఆ డీడీ ఫామ్ ఉంటుందండి. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. మీ షర్టు మీద ఇంకేంటండి? ఇంకా ఎక్కడ నా సూట్ కేసు అది? నా సూట్ కేసు ఏదండి? అయ్యో, నా సూట్ కేసు ఏమండి? నా సూట్ కేసు సార్, నా సూట్ కేసు ఏమండి? నా సూట్ కేసు చూసారా? అయ్యో, నా సూట్ కేసు ఏదండి? నా సూట్ కేసు ఎవరు చూసారమ్మా? 1 కాదు 2 కాదు 25 లక్షలమ్మా. మా ఓనర్ గారి డబ్బు తెలిస్తే చంపేస్తాడమ్మా తల్లి. నా డబ్బులమ్మా. కొటేషన్ ఇక్కడ ఉంటాడా? బయటకు వెళ్ళి చూడు. అసలు నీ వల్ల ఏదంతా జరిగింది. షర్ట్ మీద ఇంకు పడితే నీకు ఎందుకు, బొంగు పడితే నీకు ఎందుకు, సరే చూడా. ఏమే సుక్కు, ఎక్కడ ఉన్నావే సుక్కు? ఎందుకంటే 25 లక్షలు పోగొట్టారే చిట్టి తెలిస్తే తప్పేస్తారే. అది వచ్చేసారు. వెళ్ళు, నన్ను అడిగితే లేరని చెప్పు. నువ్వు వెళ్ళి తలుపుతి. వెళ్ళు. కృష్ణమూర్తి గారు లేదేనా అండి? నాకు తెలీదు, ఆయన లేరు. అంటే బ్రీఫ్ కేసు పోయినట్టు ఉంది. నాకు తెలీదు, ఆయన లేరు. అంటే ఈ బ్రీఫ్ కేసు మీద ఆయన పేరు ఇంటి అడ్రస్ రాసి ఉంటే ఇద్దాం. నాకు తెలీదు, వెళ్ళమని చెప్తున్నానా? నువ్వు ఈ సూట్ కేసే ఉందో లేదు? అంత కరెక్ట్ ఉందా సార్? అంత కరెక్ట్ గానే ఉందయ్యా. ఈ డబ్బు నీకు అంటే బ్యాంక్ బయట టీ తాగుతుంటే ఎవడో బ్రీఫ్ కేసు పట్టుకుని మరిగెడతాను సార్. హనుమాన్ వచ్చి పట్టుకున్నాను సార్. చూస్తే మీ పేరు అడ్రస్ రాస్తుంది సార్, వెంటనే తీసుకోండి. నా డబ్బును దొంగిలిస్తే నువ్వు నా మనసును దొంగిలించావు బాబు. నీ పేరేంటమ్మా? చంద్రశేఖరరావు సార్, అందరూ చందు అని పిలుస్తారండి. ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచుకో. ఇంత డబ్బు నాకు వద్దు సార్, పట్టిన అనౌంట్ పెట్టించానమ్మా. ఏమే రాత్రి మిగిలిపోయినా ఫ్రిడ్జ్ లో పెట్టావా, కుక్కల పడేసావా? ఫ్రిడ్జ్ లోనే పెట్టానండి. బాబు పెట్టు, అబ్బాయిలు వచ్చి. అలాగే రా బాబు. చూడటానికి ఏదో కరువు ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నావు? ఆల్మోస్ట్ అంతే సార్, మా చిత్తూరు. ఏం చదువుకున్నారా? నీతి నిజాయితీలతో పాటు సీఎల్ ఎంటర్ చదివాను సార్. అవునా, మరి ఈ ఊరు ఎందుకు వచ్చావు అబ్బాయి? ఈ ఊర్లో మెక్డోనల్ మూర్తి గారిని గొప్ప ఆడిటర్ ఉన్నారమ్మా. మా యూత్ అందరికి ఆయన ఇన్స్పిరేషన్. ఆయన కాళ్ళ వెళ్ళబడి ఆయన దగ్గర శిష్యరికం చేద్దామని వచ్చానమ్మా. నువ్వు చాలా లక్కీ ఫెయిల్ అయ్యా. ఎందుకు సార్? నువ్వు ఎదుగుతున్న మెక్డోనల్ మూర్తి నేనే. సార్, మీరు మీరు మెక్డోనల్ మూర్తి? నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? ఏంటి సార్? నీకు ఉద్యోగం కన్ఫర్మ్ అయ్యింది. మన కంపెనీకి ఇద్దరు క్లయింట్స్,
ఒకడు పెదినాయుడు, ఒకడు చిట్టినాయుడు. ఇద్దరు ఫింగర్ ప్రింట్స్ కళ్ళారా సార్? అంటే ఏలుముద్ర కళ్ళనమాట. అరే సార్, సంవత్సరానికి జనరల్ గా ఇన్కమ్ ట్యాక్స్ ఎన్నిసార్లు కడతారా? 4 times కదా సార్. నేను వీళ్ళ చేత మంత్లీ ఒకసారి కట్టిస్తాను. పాపంగా సార్, పాపిస్తాడు సొమ్ము కొట్టేయడం పాపం ఎలా అవుతుందా? అంటే మీరు రాబిన్ టైప్ సార్? నేను బయట యోగిని, లోపలేమో భోగినిరా. తెలుస్తుంది సార్. రేపటి నుంచే నీకు న్యూ లైఫ్ స్టార్ట్ అవుద్ది. మజ్జి చేసుకో సార్. ఆగా సార్, చెంబిడి కొట్టు. చేసి ఓరో రే యోగి నన్ను కుదిపేరో, ఓరో రే యోగి నన్ను కలిపేరో. తిట్టినాయుడు గారు క్షమించండి, పొరపాటైపోయింది. పెళ్ళాం బిడ్డలు కలవాడి, ఇంకెప్పుడు తప్పు చేయదు. నాకు సున్న మార్కు వేసేప్పుడు నీ పెళ్ళం బిడ్డలు గుర్తు రాలేదురా? పొట్లు కుదరరావండి. మీరు తప్పు రాస్తే నన్నే చేయమంటారు బాబు. నేను తప్పు రాసాను? మన రాష్ట్రపతి ఎవర్రా? ప్రతిభా పాటిల్ గారు బాబు. మరి లాస్ట్ టైం అబ్దుల్ కలాం అని చెప్పావు? అప్పుడు ఆయనే బాబు, ఈ మధ్యనే మారిపోయారు. మారిపోతే నా తప్పరా? లివర్ మీద కూతుంటావండి. నలిపేయండి. నాకు సున్న మార్కులు వేసి మన వంశ పరువు గుండె వచ్చేసాడు. గుండె మీద గుద్దలు రావండి. నీచుడ మనిషివా పశువా? పంతులు గాని కొట్టడం మా వంశంలో ఆడవాళ్ళు మగాళ్ళు మటలు తలదరుచుకుడు. పంతులు గాని వదలకపోతే నువ్వు తినే పెరగనాను సాల్ట్ కి బదులు సైనడు కలిపేస్తా, చచ్చోరుకుంటావు. చిట్టినాయుడు సచ్చినోడా. అమ్మో, ఇది కలిపిన కలుపుద్ది. ఆ పంతుల్ని వదిలేయండి. ఏ పంతులు, పారిపో. పది కాలాల పాటు చల్లగా ఉండు తల్లి. దరిద్రుడా, స్కూల్ టైం మీద లోపలికి తాగలాడు. రే భద్రప్ప, నీ పెండ్లాము ఈ నడ్డం పెట్టుకొని నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాదిరా. అయ్యయ్యో, భలేవారే మామి గారు, మీరు నాకు దైవంతో సమానం. నేను తిట్టేది దరిద్రుడు చిట్టినాయుణ్ణి. కాఫీ తీసుకురమ్మంటారా మామి గారు? యాదో ఒకటి తీసుకురామ్మా, సైనుడు మాత్రం కలపాకు. ఏంట్రాది? మెసేజ్ వచ్చింది సార్. సెల్ ఫోన్ ఉందా నీకు? ఇన్స్టాల్మెంట్ లో కొనుక్కున్నాను. ఏదో డేట్ సెల్ గానీ ఇలాంటి ఇక్కడ వాడకూడదు, బాక్స్ లో పెట్టే. సారీ సార్, బై మిస్టేక్ తీసుకొచ్చాను సార్. దీనికి ఏమిలే, సారా పాట ఏమైంది? ఏమవుతుంది బాబు గారు, తమరికే. ఏమిరాది? తినండి సార్. ఏదో పేదవాడు ప్రేమ. వీడేవుడురా? మనోడే సార్, పల్లెలో కొంచెం అసిస్టెంట్ గా ఉంటాడని పెట్టుకున్నాను. నమస్కారం సార్. బుద్ధి బయట మన వ్యాపారాల్లోకి రానియా, కానీ ఎన్ని దూరం చెప్పినా నీకు, బుద్ధి గడ్డి తినేమి? అయ్యయ్యో, వీడు బయటోడు కాదయ్యా, సోయాన నా మేనల్లుడు. మేనల్లుడా? కావాలంటే చూడండి, ఇద్దరం ఒకేలా ఉంటాం. చిన్నప్పుడు నేను ఇలాగే ఉండేవాడిని. అంటే పెద్దయ్యాక నేను ఇలాగే పోతాను? మెదడా? అమెరికాలో చికాగో సుబ్బారావు పెద్ద కోటీశ్వరుడు, 500,000 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఉంది. ఆయన అకౌంట్స్ అన్ని వీడే చూసుకుంటాడు. ఎరా, నేను ఎప్పుడు చూసాను? అదేలే బాయ్, నా డైరెక్షన్ లో నువ్వు చూసుకున్నావు అంటే నువ్వు చూసుకున్నట్టు కదా ఏంటి? ఆయనతో నచ్చ చెప్పి మనకు పనికొస్తాడు కదా అని ఇక్కడ తీసుకొచ్చాను. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, పంపించేస్తాను. ఓర్ని మూర్తి ఎసరా, అట్లా విసుకుంటావేమిరా? అడిదా లెక్క. ఏంట్రా మూర్తి? నమస్కారం బాబు. ఈడు మా అల్లుడు. ఎలా నమస్కారం పెట్టే సంస్కారం లేదా? చచ్చిపోతావు. ఏమన్నావురా? అంటే బాబు, నాకు నా వయసులో చిన్నకి నమస్కారం పెడితే చచ్చిపోతారు బాబు. ఆ పర్లేదు, మీరు పెట్టమంటే పెట్టేస్తాను. వదిలే రే మూర్తి, వంగరా. ఇవాళకి వద్దులే బాబు. మూర్తి, స్కూల్ కి టైం అవుతుంది, వంగు. అంటే అల్లుడు ముందు చెప్తున్నాను కదా. అడుత పిండి లేచిపోని. ఎలా ఉందిరా మూర్తి? చాలా బాగుంది బాబు. ఏమిరా మూర్తి, నీ బట్ట నెత్తి మీద కొట్టానేటప్పుడు మా పులి కళ్ళలో ఎరుగు చూసాటి, ఎన్ని కోట్లు ఇచ్చినావో సరే రాదు. అదానికేరా, మా పులి కుక్కర్ పెంచుకుందాం తాత అంటే యాలరా, మన మూర్తి ఉండాలే చెప్పినా. అలాగన్నారా? రే చిట్టినాయుడు, పంది నాయాలా, ఈ క్యారేజ్ తీసుకుసావరా, 10 మంది తినే తిండి తింటున్నావు. ఏ దరిద్రుడు పోలికలు వచ్చాయో, యాదవ జన్మని యాదవ జన్మ. ఇలా అందరినీ బాధ పెట్టి బతికే బదులు ఈ బొండకు తల కొట్టుకుని సావచ్చు కదరా చిట్నాయుడు. నాయనా పులి, ఇంక నువ్వు పోరా. తాతగారు వెనక పెంచులో అమ్మాయిలు నన్ను చూసి నవ్వుతున్నారు. ఇలా పందిలా ఉంటే నవ్వరేంట్రా? ఊరుకో నువ్వు. అట్లా గదమాయించు, ఊరుకోవా. నాకేమో ఈ పిలక చూసి నవ్వుతున్నారు అని డౌట్ గా ఉంది, మీరు పర్మిషన్ ఇస్తే. పులి! తాతగారు, అది పిలక కాదురా, మన వంశ పౌరుషము. కావాలంటే దగ్గినోళ్ళ పీకలు కొయ్యి, అంతేగాని పిలక కొయ్యాకు. పిలక కోస్తాడంటే ఇది నా ఆజ్ఞ. అలాగా తాతగారు,
అలాగే తాతగారు, నన్ను ఆశీర్వదించండి. ఇంట్లో కూర్చుంటాడు, ఈడికేం తెలుసు నా ప్రాబ్లమ్స్. అసలు నా కొడుకు వచ్చేస్తున్నాడు. ముత్తాత గారి ప్రణామాలు. అతి వినయం దూర్త లక్షణం. ఈడికి దండం కాదు, పెండం పెట్టాలి. అయ్యా టైం అయిపోతుంది, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఎంత బుర్ర బద్దలు కొట్టుకుంటే 15 లక్షలు తెలింది. వచ్చే లెక్క కంటే పోయే లెక్క ఎక్కువ ఉండదేమిరా. ఏమైందిరా నాగప్పా, ఎలా ఉరుకులాడుతున్నావు? నాయనా అదే సౌండ్ మళ్ళీ ఇన్నా. నన్ను దొంగ దెబ్బ తీసినోడు ఈయనయాడో ఉండాడు. అంటే మనలోనే ఒకడు ఆ పెద్దనాయుడు కమ్మిడి పోయినాడ్రా. నువ్వు బయట పడాకు, వాడు జాగ్రత్త పడతాడు, వాడు నిడసకూడదు. ఆడిని ఇడిసేదిలే, కంఠం కొరికి సంపుతా. లోపల వెళ్ళి మేనేజ్ చేశారు సార్. ఈ దరిద్రుల దగ్గర ఆ మాత్రం టాలెంట్ లేకపోతే బతకడం కష్టం. పండుడు సార్, మిమ్మల్ని అలగొట్టాడు. వెనక చూడకు, చాలా బాధ వేసింది సార్. అందుకే కదా 15 లక్షలు ట్యాక్స్ ఇస్తాను సార్. మీరు నిజంగా గ్రేట్ సార్. అది సరే, నువ్వేంటరా తెల్ల మొహోసుకుని అలా చూస్తున్నావు? టెన్షన్ వచ్చేసింది సార్. ఎందుకురా టెన్షను? నేను అవసరాన్ని బట్టి సిచ్యువేషన్ ప్రకారం బోల్డ్ నేను అబద్ధాలు చెప్తుంటాను. దాన్ని చూసి నువ్వు అలుకుపోవాలంతే. అర్థమైందా? అర్థమైంది సార్. ఏమర్థమైంది? అలుకుపోవాలని. హాయ్ సంతోష్, ఎలా ఉన్నావు? ఎలా ఉండకూడదు అనుకున్నాను, అలా ఉన్నానమ్మా. ఏ ముహూర్తంలో తమకు లిఫ్ట్ ఇచ్చానో గానీ నా పేరులో ఉన్న సంతోషం నా జీవితంలో లేకుండా పోయింది. అందుకే నాకు ఐడియా వచ్చింది. ఇది ఫాలో అయితే నీ ఫ్రీడమ్ నీకు వస్తుంది. ఏమి సంతోషం? ఏమి ఏం లేదు సార్. ఇందాక పేడెత్తుంటే నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటో అది? పూజ మన ఎత్తుకెళ్ళాడు కదా సార్ మనకు కావాల్సింది. మీరు ఆ పెళ్లి ఫోటోలు తెప్పిస్తే నేను వాడిని గుర్తుపడతా సార్. మరి ఇన్ని దినాలు నీ బుద్ధి గడిగడిచినాదా ఏమి? ఆ పట్టాలు తీసుకురారా. వీడు కాదు, వీడు కాదు, వీడు కాదు, వీడు కాదు. సార్ 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 సార్, దొరికేశాడు సార్, దొరికేశాడు సార్, త్వరగా పట్టుకున్నాం సార్. సార్ వీడే సార్, అతనే గడు వీడే సార్. ఊరుళ్ళ లేడే రాయ్, నిజంగా వీడేనా? తేడా వస్తే తలకా తీస్తా. 100% వీడే సార్. ఇప్పుడు వీడని ఆ తర్వాత వాడని చెప్పడం సార్. ఏమైందిరా? ఎవరో వచ్చారు సార్. వీడు ఏడున్నా కానీ ఎతికి పట్టుకోవాలా? అట్టేనా. ఇంకా నువ్వు పెడతారు సార్. సార్ మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఆ దానయ్య గాడు చాలా డేంజరస్ ఫెలో. ఈ పెళ్లి మాత్రం జరగనివ్వడు. మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్. వస్తా. ఆగో. ఏంటి సార్? ఆడి గురించి బాగా చెప్తుండవులే. నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి పెళ్లి అయిన దాకా నువ్వు ఏండే ఉండు. నేను ఉంటాను సార్. నేను చెప్తున్నా కదా. ఏంటి సార్ పేడ ఉంచినట్టు చెప్పి వెనక్కి తీసుకుంటారు? కూట్లో ఉన్నకుంటా తీసి అక్కడ పెట్టుకుంటుంటాం. నొక్కపండి, నొక్కపండి. ఓ ఏమరా మూర్తి, సారా పాట చిట్టిగానికి పోయిందేమి? అదేం పాట? లల్లాయి పాట. మీకోసం గ్రూప్ సాంగ్ రెడీ చేయించాను బాబు, అందుకనే ఆ సోలో సాంగ్ అతనికి పడేసి సైలెంట్ చేయించేశాను పెద్ద బాబు గారు. అవును సార్. ఈ అబ్బాయి మా అక్కయ్య కొడుకు, పేరు చందు. నమస్కారం అండి. అకౌంట్స్ చుట్టంలో ఎక్స్పర్ట్, అమెరికాలో చికాగో సుబ్బారావు అని పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, ఆయన దగ్గర పనిచేశాడు. ఆల్రెడీ చిట్నాయుడు గారి కన్నా వీడి మీద పడింది, తన దగ్గరే ఉంచేసుకుందాం అనుకున్నాడు. కుదరదు, ఇద్దరు లెక్కలు చూసుకుంటాడని తీసుకొచ్చాను. ఈడు ఇద్దరు లెక్కలు చూస్తాడా? చూడటానికి పసిపిల్లవాళ్ళ కనపడుతున్నాడు కానీ మీకు మీ తమ్ముడు ఉన్నట్టే చికాగో సుబ్బారావుకి డలాస్ నాగేశ్వరరావు ఇంకో తమ్ముడు ఉన్నాడు, వాళ్ళు ఇద్దరు లెక్కలు చూస్తాడండి. ట్యాక్స్ కట్ చేయటం విషయంలో నేను కూడా సరిపోను, వీడిని వాడుకుందామని తీసుకొచ్చాను సార్. ఏమిరా సార్, మీ మామ చెప్పేది నిజమేనా? మీరే చేస్తారు కదా సార్. అకౌంట్స్ పూర్తి చేశాను, ఒకసారి మీరు చూస్తే ట్యాక్స్ కట్టించేస్తాను. అయ్యా నాకేం తెలుస్తారా, లెక్క సారం చూసి నువ్వే తగ్గించి కట్టు. మరీ అంత గుడ్డి నమ్మకం పనికిరాదు. ఏందమ్మా? చదవడానికి ఏ బుక్స్ లేకపోతే లాస్ట్ ఇయర్ అకౌంట్ బుక్ చదివాను. మూర్తి గారు చూపించిన అకౌంట్స్ లో తేడాలు ఉన్నాయి. ఎంత తేడా ఉండాది? 13 రూపీస్, 13 రూపాయలు మావయ్యా. 13 రూపాయలే కదమ్మి. ఈ రోజు 13 రూపాయలే అనుకుంటే రేపు 13 లక్షలు అవుతాయి మావయ్యా. రైటే, ఈ సంవత్సరం లెక్కాచారం మొత్తం కోడలు చూసినాకనే ట్యాక్స్ కట్టండి. అలాగేనండి. ఏవయ్యా, అసిస్టెంటా? అవునమ్మా. ఇంగ్లీష్ వచ్చా? ఆ వచ్చమ్మా. ఎట్రావయ్యా? ఎట్రారా? అకౌంట్స్ తీసుకుని లోపలికి రా, లెక్క చూడాలి. ఏదో చెప్పు మేనేజరా బాబు. ఏంటి? ఆ ఏలేదమ్మా, మీరేదడితే చూపించమంటున్నాను. ఇంకా బాబు చూసిన వాళ్ళు చదువుకునే కోటలు ఉంటే ఎంత లాభమో. ఒక్కోసారి నష్టం కూడాను. ఏంటమ్మా అకౌంట్స్ చూడాలంటున్నా? అకౌంటెంట్ లా కనిపిస్తానా? అది కాదు చందు,
మా బావ మాట్లాడితే మీతో చేతులు వేసేస్తున్నాడు. ముందు వాడి అకౌంట్ సెటిల్ చేయాలి. వాడి అకౌంట్ నేను సెటిల్ చేస్తానులే. ముందు నా అకౌంట్ సంగతి చూడు. చందు ఆవిడ ఏమడుగుతుందో ఈ తింగ సన్నాసి ఏం చెప్తున్నాడు? ప్లీజ్ ప్లీజ్ చందు. ఇమ్రామూర్తి, నీ బొక్కలు బయట పడతాయా? కంగారు పడతాంటావు? మా కోడలు సామాన్యమైన పిల్ల కాదు. నాకు ఇప్పుడే తెలిసిందండి. పద పదండి. ఏమైందిరా మూర్తి? మేనేజర్ ఒకసారి మాట్లాడతారు సార్. వాళ్ళు చూసుకుంటారు బా. వాళ్ళు చూసుకుంటే పర్లేదు సార్, వేరే వాళ్ళు చూస్తేనే ప్రాబ్లం. ఏం ప్రాబ్లం కాదు, నేను చెప్తా బా. సార్ 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 పూజ నా కన్న బిడ్డ కంటే ఎక్కువ బాబు. తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. దయచేసి మీరిద్దరు ఇక్కడి నుంచి విడిపోండి. మీరు పూజను ఎంత ప్రేమిస్తున్నారు, పూజ కూడా మిమ్మల్ని అంతే ప్రేమిస్తుంది. నా వల్ల తను మీ అందరికీ దూరం అవడం నాకు ఇష్టం లేదు. వాళ్ళ అమ్మ నాన్న కోరిక ప్రకారం మీ అందరి సమక్షంలోనే మా పెళ్లి జరుగుతుంది. కానీ వీళ్ళు మూర్ఖులు బాబు, చెప్పినా అర్థం కాదు. అందుకే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్దాం. నన్ను నమ్మండి ఆంటీ. లోపల పెళ్లి మేనేజ్ చేశారు సార్. నేను మేనేజ్ చేయటమేంట్రా? తిండికి ఠికానా లేదు. నువ్వు చేస్తున్న పనేంట్రా? నేనేం చేశాను సార్? నేనేం చేశాను? ఏదో సింగర్ మోహన్స్కర్ మాట్లాడితే చంపేస్తాను. ఆ అమ్మాయి నువ్వు ఒకటి మీద ఒకటి పడిపోతున్నారేంట్రా? అమ్మాయి ముందు మీద పడింది సార్. అంతేరా, పెద్దోళ్ళు ఇళ్ళు ఇవన్నీ సహజమే. అమ్మాయి మన మీద పడ్డా, మనం అమ్మాయి మీద పడ్డా, పోయేది మనమే. అర్థమైందా? వెళ్ళరా, వెళ్ళి ఊపేసుకో, ఊపేసుకోరా. ఎక్కడికి వెళ్ళేది? నువ్వు ఎక్కడ దాపరించావరా? చరిత్ర పదవా. తీయబడింది, తీయబడింది. అయ్యో అయ్యో, ఇక్కడ కదరా, ఇక్కడ నువ్వు ఎక్కడ దాపరించావరా? ఎవరైనా చూస్తారు బావా. మరేం చేద్దాం, సినిమాకి వెళ్దామా? అట్నా అయితే అన్ని హాల్లోనే మాట. వదిలేయి బావా. అదేంటి అన్ని హాల్ లాంటివే? ఆకలేస్తుంది, తినడానికి ఏదైనా తీసుకురా. రెండు పొట్లాలు ఇవరా సార్. చిల్లర సార్ చేస్తారా? సినిమా చూపిద్దామని. నీకే మధ్య చేతులు దొరికి ఒక అమ్మాయిలు కొక్కుతాం తెలిసింది. అది తగ్గిద్దామని వచ్చా. ఏ యంత్రాన్ని తగ్గించేది? పుట్టానంటే పళ్ళు రాలిపోతాయి. ట్రై ట్రై. కొట్టించుకున్నాడు అబద్ధం ఎందుకు చెప్తాడులే? సర్లేప్ప, పంతులు గారు 14వ తారీఖు పెండ్లి ముహూర్తం పెట్టి ఉంటాడు.
ఈ చేతులతో టాయిలెట్ కడతాడు. నన్ను హెల్ప్ చేయమంటారు సార్? అక్కర్లేదు, నేనే కడతాను. మామయ్య, అమ్మ కల్లోకొచ్చి పెద్ద భవని పెళ్లి చూసుకోమని ఒకటే గొడవ. అదే ముహూర్తాన్ని ఫిక్స్ చేయండి ప్లీజ్. అంటే అల్లుడు, పంతుల్ని అదే ముహూర్తం ఖాయం చేయమని చెప్పు. నువ్వు లోపలికి రా, లెక్కలు చూడాలి. ఏంటమ్మా, వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుని పిడి లెక్కలు చూసుకోవడం అవసరం అమ్మా? అవసరమే. నువ్వు అవసరం అంట మాయ. ఏమ్రా మూర్తి, లెక్కలంటే బెంబేలెత్తిపోతాండావు, ఏంది కథ? కొన్ని చెప్పుకోలేము సార్, అలాగని చెప్పకుండా ఉండలేము. Check it out, check it out, check, check it out. Get up, now let's get it out. Show my chakin, na 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 cho. Yo, check it out, check, check it out. Get up, now let's get it out. Show my chakin, na 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 cho. Get up, now let's get it out. Show my chakin, na 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 cho. Let's go.
నరసింహ స్పృహలోకి వచ్చాడు. ఏంటి సార్ హాస్పిటల్ తీసుకొచ్చారు? టెస్ట్లు అయినా చేయించుకుంటున్నారా? నీకెందుకురా నోరు ముసుకున్నాడు? అది కదా మామయ్య, పనిలో పని నీకు టెస్ట్లు చేయించేద్దామని. సిస్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యాన్ని వస్తారా? అదే మావయ్య, నన్ను కాపీ చేస్తాడు. నన్ను కాపీ చేస్తాడు రా. నిన్నే మావయ్య చూడగా ఉంటే చేస్తాడు. నన్ను చూస్తాడు, అర్థం రాకుండా చూడండి సార్ మావయ్య. నన్ను కాపీ చేసి పెట్టదు. నన్ను చూస్తాడా? ఏం మావయ్య, వాడు నన్ను చేసావేంటి? నన్ను తీస్తాడంటారా? ఇస్తాం, దయచేసి బయటకు వెళ్ళండి. ఇంకా ఇక్కడే ఉంటే పేషెంట్ మళ్ళీ కోమాలకు వెళ్ళే ప్రమాదం ఉంది. అది మావయ్య, మళ్ళీ కోమాలకు వెళ్ళిపోతాడు. పద పద, నేను చూస్తాను, బీపీ చేస్తాను. పెద్దనాయుడు గారు మీరు కూడా వెళ్ళండి ప్లీజ్. నరసింహా ఆవేశపడాకు, డాక్టర్ వాడు తొందర కోలుకోవాలా. చందు ఇక్కడే ఉండమన్నాడమ్మా, ఇంకా రాలేదేంటి? తను చెప్పాడంటే ఏదో కారణం ఉండే ఉంటుంది అత్తయ్య. ఎలా ఉన్నావే? బాగున్నాను. ఒక్కచోటే ఉంటూ కూడా ఇన్నాళ్ళు కలుసుకోలేకపోయాం, ఇవాళ నీ వల్ల కలుసుకున్నాం బాబు. మీరు కూడా దర్శనానికి పోవచ్చు కదా బాబు. అన్ని మెట్లు అడుగుతాడురా. మరి ఇంట్లో ఉండొచ్చు కదా బాబు, ఎండ కదా అని. అది మా నాన్నమ్మ బయటికి వెళ్తే వాళ్ళ అక్కడికి వస్తుందేమో అని మా తాతకి టోటు, అందుకని నన్ను సీఎనిక పంపుతాడు. మనం కలుసుకున్న విషయం మన మగాళ్ళకి అస్సలు తెలియకూడదు. అవునంతయ్య, తెలిస్తే చాలు. ఆగండి, మీరు అనుకోకుండా కలిసారా? అనుకుని కలిసారా? ఎరా చిట్టి, బాగున్నావా? చిట్టి బాబు తప్పులు అనకూడదు. అర్థాయి, మధ్యలో వచ్చినాడు, మధ్యలో వచ్చినట్టుండు. మా రెండు కుటుంబం మధ్యలో అగ్గదు, నీకే తెలుసురా. రే, ఎక్కువ మాట్లాడేవంటే ప్రసాదంలో పురుగులు మొదలు పెట్టేస్తా. వెళ్ళి పడేకు. ఏమనుకోకండి అత్తయ్య గారు, వాడి కన్నీ వాళ్ళ తాతగారు బుద్ధులే వచ్చాయి, ఎప్పటికి మారుతాడో ఏమో. చిట్టి, రాత్రి టీవీలో స్పైడర్ మ్యాన్ సినిమా చూసాను రా, ఎంత బాగుందో రా. స్పైడర్ మ్యాన్ నిజంగా గ్రేట్ రా. ఎంత స్పైడర్మ్యాన్ గొప్ప, అవన్నీ గ్రాఫిక్స్ రా. మరి బ్యాట్మ్యాన్ గొప్ప? బ్యాట్మ్యాన్ బొక్క, వీరందరికంటే గొప్ప వాడు ఒకడు ఉన్నాడు. ఎవరు వాడు? చిట్టి మ్యాన్. నువ్వు అంటారేంటి రా, స్పైడర్ మ్యాన్ మీకు ఎప్పుడైనా చాక్లెట్ కొనిచ్చాడా? లేదు. మరి నేను కొనిచ్చినప్పుడు నన్ను పొగడం మనిషి వాడిని పొగుడతారంటరా? ఇక్కడ నుంచి పొగిడితే నన్ను పొగడండి, లేదా నా వంశాన్ని పొగడండి, లేకపోతే ఆ పంతులకు పట్టిన కథ మీకు పడుతుంది. అండర్స్టాండ్? ఎలాగెళ్ళండి. ఈడో పిచ్చాడు. ఒరే ఇరిగా, ఎలా ఇచ్చానరా? బాగానే ఇచ్చారు బాబు. గొడుగు నీకు కాదు నాకు. ఒరే ఇరిగా, ఆ పంతులు చూసావా? మనల్ని చూస్తే ఆడికి దాన్ని పట్టుకోడురా. ఉంటే పచ్చడి పచ్చడి చేస్తాను నిన్ను. ఆగు. ఏది ఇది? లొకేషన్ అంటే డేంజర్గా ఉంది, వెళ్ళిపోతాం. ఎవరా నువ్వు? స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్? మరి మా ఊరు ఎందుకు వచ్చావరా? ఇదేమిడాడుతున్నాడు? నువ్వు గొప్పో నేను గొప్పో తేల్చుకుందామని వచ్చాను. అర్థాయి, ఏంట్రా నువ్వు తేల్చుకునేది? స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ ఎవడైనా సరే మా ఊరు వస్తే ఈ చిట్టినాడు ముందు తల దించుకోవాల్సిందే. ఎవరు తల దించుకోవాలో తేల్చుకుందాం. ఏరా చిట్టినాయుడు, ఇప్పుడు చెప్పరా ఎవరు తలదించుకోవాలి? నేను నప్ప, కానీ మా వంశంలో మళ్ళీ వంశం పేరు తండ్రి వంగ తీసుకొస్తాను. ఎద్దామని పెద్దంటే గౌరవం లేదరా నీకు?
ఉంది బా, కానీ మేమేందుకంటే పెద్దవాళ్ళని మన తాతగారు. ఇంకోసారి తాత పేరుతావంటే తల తీస్తా. నీకంటే వయసులో పెద్దవాళ్ళందరినీ గౌరవించాలి. ఒక్కసారి వెనక్కి తిరుగు. ఎందుకుప్పా? నీ పిలక కత్తిరించాలి. అప్పా, అంత పొని మాత్రం చేయకు. ఇది పిలక కాదు, మా వంశ ప్రతిష్ట. మళ్ళీ వంశం పేరు ఎత్తవరా? ఈసారి పిలకతో వదిలేశాను, మళ్ళీ ఎత భాషలేసావు అనుకో. మేకడోలు, నీ మేనల్లుడు చాలా గట్టాడు పా. పోయిన నెల కంటే ఈ తూరు ట్యాక్సీలో 10,000 తగ్గించినాడు. ఏంలే, నువ్వు కూడా వాళ్ళ దగ్గర కూర్చొని లెక్కాచారం ఎట్లా చేయాలో తెలుసుకోరా కొన్ని దినాలు. తాతగారు ఏమి రా, నెత్తికేమో బట్ట చుట్టినావు, బోడమే లెక్క. అది జలుపు చేసింది తాతగారు, చెవులో గాలి పోకూడదని కట్టుకున్నాను. స్నానానికి నీళ్లు తోడనా నాన్న? వద్దు నాన్నమ్మ గారు, నా నీళ్లు నేనే తోడుకుంటాను, నేనే పూసుకుంటాను. ఎవరు పనులు వాళ్ళే చేసుకోవాలి. చూడవే నా బంగారం. నాదేం లేదు, అంతా స్పైడర్ మ్యాన్. హలో చిన్న మామయ్య, నేను పూజని మాట్లాడుతున్నాను. చెప్పమ్మి. పెద్ద మామయ్య మళ్ళీ బాబాతో పెళ్లి ఫిక్స్ చేశారు. నాకు ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదు. అమ్మ రాత్రి కళ్ళకొచ్చి నా మంచి కోరేది చిన్న మావయ్య అని చెప్పింది. నేను చిన్న బావని పెళ్లి చేసుకుంటాను మావయ్య, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. అట్లే సాయంత్రానికి నువ్వు మా కారు ఉంటావు, ఇక నేను చూసుకుంటావు. వెయిట్ చేస్తుంటాను. నా మేన గొడవలు వాయమ్మే నాకు ఫోన్ చేసి శివబాబుతో నా పెళ్లి జరిపించమని భంగపోతాడు అది రా అని అడిగినాక కూడా చేయలేకుంటే గబ్బు పట్టిపోతాం. హాస్పిటల్ నుంచి, చిత్తూరు నుంచి, కుటగల్ నుంచి అందరి మనం అందరి పిలిపించని ఈ బుద్ధిని చెప్పింది కాదు మరి కొడుకు మొత్తం అందరూ గబ్బు లేచి పోవాలా. గబ్బు గబ్బు నీళ్ళకొచ్చారా పో. ఇది నన్ను ఏం చేసేదిరా? ఇది మిమ్మల్ని ఏం చేయదు కానీ సార్, మీరు చేసేది మాత్రం చాలా తప్పు సార్. తప్పు మాట్లాడితే తలదీసిన పర్లేదు మావయ్య, నేను చెప్పి చిన్న బాబు మంచి గురించి. అలా అడిగారు బాగుంది సార్. ఇప్పుడు మీ మేన కోడల్ని కోడలుగా చేసుకుంటే మీకు ఎంత వస్తుంది? 100 కోట్లు. 100 కోట్లు సారీ, 100 కోట్లు తెలుసా నీకు? ఎన్ని వ్యాపారాలు చేసేంత లెక్క సారి? అది కాక అమెరికా డబ్బు ట్యాక్స్ కొడుకు కట్టే పల్లె. నువ్వు చెప్పరా? తెలియక మావయ్య, అంతా తెలిసి మాట్లాడుతున్నాను సార్. మీరు 100 కోట్ల కోసం మీ అన్నయ్యతో పోటీ పడుతున్నారు, అదే 200 కోట్ల సంబంధం తీసుకొచ్చి మీ అబ్బాయికి పెళ్లి చేశారనుకోండి, పెద్ద అబ్బాయి గ్రాండ్ గెలిచినట్టేగా. మూర్తికి ఎవరు తిక్కనా? అవును నువ్వు చెప్పేది అయితే అయితే 200 కోట్లు ఇచ్చినోడు ఎవడు ఉంటాడు? ఎందుకుండ్రండి సార్, అమెరికాలో మీ బావగారు మాత్రమే కోట్లు సంపాదించలేదు, చాలా మంది ఉన్నారు. మావయ్య చికాగో సుబ్బారావు గారిని చెప్పు. చికాగో సుబ్బారావా? అదే మావయ్య, మనం చెప్పావు కదా. ఓ ఆయన, ఆయనకి ఎంత ఉంటుంది చెప్పు. ఆయనకి 500 కోట్లు ఉండొచ్చు. ఉంటుందా? ఉంటుంది. ఆయన కూతురు గురించి చెప్పు. ఏ కూతురు? అదే మావయ్య, పెళ్లి కావాల్సిన కూతురు ఉంది కదా. ఉంది. ఉంటే ఊరికే ఉంటుందా? పెళ్లి సంబంధాలు చూడరా, చూస్తారు. చూస్తే నీకు చెప్పకుండా చూస్తారా? నాకు చెప్పే చూస్తా. అదే చెప్పి చూడు. ఎవరి గురించి? ఎవరి గురించి అంటావే మావయ్య? మన చిన్నబాబు గారు అబ్బాయి గురించి. ఓ నాగప్ప గారి గురించి? ఏ నాగప్పకి ఎంత ఎక్కువ? నాకు ఎంత ఎక్కువ? పైగా మీరు వాళ్ళకి ఎంత చెప్తే అంత కదా. అవును. అయితే ఏంటి? అయితే ఏంటంటారండి మావయ్య, వాళ్ళ కూతురికి ఇండియాలో పల్లెటూరు సంబంధం చూద్దాం అనుకుంటున్నారు కదా, అదే పేరు మీద వచ్చేవారు ఇండియా వస్తున్నారు కదా, ఆ బాధ్యత అంతా మీ మీద పెట్టారు కదా. పెట్టారు. మొత్తం నీ మీద పెట్టారా? నా మీదనే పెట్టారండి, మామూలు బాధ్యత కాదు. పర్లేదు లేప్పా, నువ్వేం చేసావు నాకు తెలీదు. ఈ సంబంధం మనకే ఖాయం చేయాలా? ఏ సంబంధం? ఏ సంబంధం? చికాగో సుబ్బారావు గారి సంబంధము. ఓహో. ఓహో కాదు, చికాగో సుబ్బారావు గారి అబ్బికి మన నాగపై పెళ్లి చేసి అన్నట్టు చెయ్యాలా. అర్థమైందా? పూర్తిగా అర్థం కాల. నాకు అర్థమైంది సార్. అయిందా? అయితే నీ మామని కొత్తపోయి బాగా అర్థమయ్యేటట్టు చెప్పు. ఈ సంబంధం ఖాయం కాకపోతే నీకు బాగుండడు, నాకు మీ అక్కడ ఉండడు. అలాగే సార్. 500 కోట్లప్ప. ఏదో ఏదో రూ ప్రాంతం నుంచి వచ్చావు కదా అని కనికరించి అన్నం పెడితే నన్ను ఎరికించాలని చూస్తావా? గెట్ అవుట్. నేనేం చేశాను సార్? ఏం చేసావా? నేనేదో స్పాంటేనియస్ గా చికాగో సుబ్బారావు అని చెప్తే వాళ్ళు ఉన్నారని చెప్తావా? ఎక్కడి నుంచి వస్తున్నాడు? యాండి నువ్వేంటే? ఎవరో చికాగో సుబ్బారావు గారంట, పొద్దు నుంచి 10 సార్లు ఫోన్ చేశారు. వాళ్ళ అమ్మాయి పెళ్లి సంబంధాలు చూసుకోవడానికి వస్తున్నారంట కదా, మిమ్మల్ని R&B గెస్ట్ హౌస్ బుక్ చేయమన్నారు, మర్చిపోకండి. ఇప్పుడే ఉంటారు సార్? ఆయన ఎవరో తెలియకుండా మీరు ఆయన పేరు చెప్పారా, లేకపోతే మీరెవరో తెలియకుండా నన్ను ఇంటికి ఫోన్ చేశారా? ఆయన ఎవరో నాకు అసలు తెలియదురా, కానీ ఫోన్ చేయటం ఏంటి అసలు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది సార్. ఏంటి? దీన్ని సబ్కాన్షియస్ మెమరీ పవర్ అంటారు సార్. అసలే కన్ఫ్యూజన్లో ఉన్నాను, క్లియర్గా చెప్పరా బాబు. ఏం లేదు సార్,
మనకు బాగా పరిచయం ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ రోజులు కలగపోయేసరికి మర్చిపోతా ఉంటాం. కానీ మన మెతటి పొరల్లో వాళ్ళ తాలూకు జ్ఞాపకాలు నిక్షిప్తమై ఉంటాయి. అప్పుడప్పుడు అనుకోకుండా అలా బయటపడతా ఉంటాయి. అంటే పురాతన వస్తువులు తవ్వకాల బయటపడ్డట్టు అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అయినా ఏ పరిచయం లేకుండా ఊరికే ఆయన పేరు చెప్పడానికి మీకు ఏమైనా మెంటలా? అంటే వాళ్ళ అమ్మాయి సంబంధం గురించి కూడా చెప్పుకుంటాడంటావా? చెప్పకుండా అంటాంకి మీకు ఏమైనా మెంటలా? అరే అస్తమానం మెంటలా మెంటలా అనకరా, నా మీద నాకే డౌట్ వస్తుంది. మీ మీద మీకు డౌట్ వస్తే పర్లేదు సార్, అనవసరం నా మీద డౌట్ పెట్టుకున్నారు. నేను వస్తాను సార్. అరే ఈ టైంలో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావురా, ఆ సబ్ మెంబర్ ఏదో ఇద్దరం కలిసే చూద్దాంరా. ఒరే నేను సృష్టించిన పాత్ర నాకే ఫోన్ చేసి గెస్ట్ హౌస్ బుక్ చేయమంటావేంటి? సబ్ కాన్షియస్ మెమరీ పవర్ సార్. ఏ మూర్తి ఎంతసేపు రా, వాళ్ళు వస్తారా రారా? నాకు తెలిస్తే కదరా మీకు చెప్పడానికి. వచ్చేస్తారు, మీరు లోపలికి వచ్చాను బాబు. హలో మూర్తి గారు, హౌ ఆర్ యు మ్యాన్? హే ఏంటి అలా చూస్తున్నా? సుబ్బారావు మీ చికాగో సుబ్బారావు. ఏంటి మూర్తి గారికి ఏమైంది? అంటే మీరు నిజంగా వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, షాక్ తిన్నట్టు. మూర్తి గారు మీ వైఫ్ సుకుమారి ఎలా ఉంది? ఏంటి అలా చూస్తున్నారు? లక్ష్మి నా చేతి కాఫీ అంటే మీకు ఇష్టం కదా, మర్చిపోయారా? ఏజ్ అయిపోతుంది కదా, కమ్ లెట్స్ గో ఇన్సైడ్. ఆగరా, ఎవరు మీరు అలా మీదడిపోతారా మేనర్స్ లేకుండా? వీడెవరు మూర్తి? పేడో లేకున్నాడు. పేడోడు కదండి, ఇన్పియే అండి. ఏమిట్లా చూస్తున్నావు, చెప్పు మా గురించి. అంటే ఆయన ఇప్పుడు చెప్పే పొజిషన్ లో లేరండి, నేను చెప్తాను. ఏమండి, నేను చిట్నాడు గారిని ఊరికి పెద్ద అండి, మీతో మాట్లాడటానికి వచ్చాను. నైస్ మీటింగ్ యూ, జస్ట్ గివ్ మీ 5 మినిట్స్, ఫ్రెష్ అయ్యి వచ్చి మాట్లాడతాను. ఓకే మూర్తి గారు, వీళ్ళందరినీ కూర్చోబెట్టండి. ఏంటి మూర్తి గారు అలా చూస్తున్నారు, చాలా రోజులైందనా? మేము ఇక్కడే ఉంటాం కదా, రోజు కలుసుకుందాం. లేచిపోయిన పిల్లం తిరిగి వచ్చినట్టు బిగ్గరగా పోయి చూస్తాడావు, చెప్పవేమ్మా సంగతి? అంటే చాలా రోజుల తర్వాత వాళ్ళని చూసేసరికి ఆనందంతో మాయకి మాట పడిపోయింది, కాసేపట్లో కోలుకుంటాడు. మీరు పదండి, వాణ్ణి కూడా ఇడుచుకరా. పద్దమాయ చెప్పినాడు మీ అంత కాకుండా మేము కూడా మా ఊళ్ళో బాగా ఉన్నోళ్ళమే. అంటే కనిపించాను దిక్మల్లోలు కాదనమాట. అరే ఆసిదేముందండి, మొదటి కోటి నేను సంపాదించడం వరకే నాకు జ్ఞాపకం ఉంది, ఆ తర్వాత ఆ కోటి ఎన్ని కోట్లు సంపాదించిందో నాకు తెలీదు. 500 కోట్లు ఉండాలని మూర్తి చెప్పినాడు. ఏంలే మూర్తి గారికి మా కుటుంబం మీద ఉన్న అభిమానం అలాంటిది, ఇంతకీ మీరు వచ్చిన విషయం చెప్పలేదే. ఏంలే మీ అమ్మకి పెళ్లి సంబంధాలు చూస్తాడారటని మూర్తి చెప్పినాడు. అవునండి, నేను డబ్బు కన్నా సాంప్రదాయానికి ఎక్కువ విలువిస్తాను. అంతే, ఈడు నా చిన్న కొడుకు నాగప్ప, 8 చదివినాడు, ఇది కోసమే మీ అమ్మ నడగరికి వచ్చినావు. సగ్గుండాళ్ళే ఏమి మూర్తి గారు, మీ మీద ఉన్న నమ్మకంతో గౌరవంతో మా అమ్మాయి పెళ్లి బాధ్యత మీ మీద పెడితే మీరు చూపించే సమ్మతం ఇదేనా? అది కాదు. మీరేం మాట్లాడకండి, ఇంకొక క్షణం మీరు ఇక్కడ ఉన్నారంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. చికాగో సుబ్బారావు సూపర్ పెద్దనా, ఎరగ తీసావు. మరి ఏమనుకున్నావు, 2 గోల్డ్ మెడలిస్ట్ ఇన్ మోనో యాక్టింగ్? అదే నాటకాలు బ్యాచ్ కదా, కొంచెం ఓవర్ అవుతాం అనుకున్నాను, కానీ పర్లేదు బాగా చేశారు. సినిమాలో లాగా ఈ డ్రామాలు ఏంటి, ఈ మనుషులు ఏంటి నాన్న? పెద్దమ్మా నీకు పూజ నచ్చింది కదా, అందుకే కదా ఇంత దూరం వచ్చావు. మరి ఇంకేంటి, తీసుకెళ్దాం. అది కాదు నాన్న, చూస్తే చెప్తాను. నువ్వేం భయపడకు, నేను పుట్టాక యాక్టింగ్ నేర్చుకుంటే వీడు పుట్టుకతోనే యాక్టింగ్ నేర్చుకున్నాడు, బోర్న్ ఆర్టిస్ట్. అరే నాన్న నాకు ఈ క్యారెక్టర్ బాగా ఎక్కేసిందిరా, నెక్స్ట్ సీన్ ఏంటో కొంచెం చెప్పు. సారీ పెద్దనా, నెక్స్ట్ సీన్ నాది. వాళ్ళ అమ్మాయిని మీ అబ్బాయికి పెళ్లి చేయడానికి వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టారు సార్, ఆ కండిషన్స్ నాకు మామయ్యకి నచ్చలేదు, అందుకని వద్దని చెప్పేశాం. ఏమా వద్దని చెప్పడానికి నువ్వే ఉరిరా మూర్తి, వాళ్ళు యాయా వెలికలు పెట్టారో మాకు తెలియొద్దా? కండిషన్స్ అంటే పెద్ద కండిషన్స్ కాదు, కాకపోతే మీ గెటప్ చాలా ఎక్కలేదు, కొంచెం అనాగరికంగా ఫీల్ అవుతుంది. ఏమో నాగరికం తెలియనోళ్ళమా, అది కూడా మీకు మళ్ళీ బీపీ వస్తుంది.
బీపీ కాదులే బి, అసలు ఏమంటారా వాళ్ళు? మేసాలు మార్చుకోవాలనా? అంటే ఈ పంచి నడిచేసి పొడుగు సలాడాలు వేసుకొని తిరుగుతాండాలనా? సరే కట్టుకుంటావు లేరా, ఇంకేం చేస్తావు? అంతేగా సార్, ఇంకో రెండు కండిషన్లు పెట్టారు. ఇంగనా? ఇంక రెండున్నాయా? అంటే వాళ్ళకి ఫ్యామిలీ టైప్ చిన్న బాబు. అంటే మేమేమైనా బజారోళ్ళమా? అలాను కదా బాబు, అంటే పెళ్లి సంబంధం మాట్లాడటానికి వచ్చి ఇంట్లో లేడీస్ని తీసుకురాలేదని కొంచెం ఫీల్ అవుతున్నారు. సర్లే సర్లే, పిల్లలు ఇచ్చేటోళ్ళు లెక్క దండి గుండేటోళ్ళు కొంచెం పదాములే. ఏయ్, మీరు కూడా మంచి మంచి చీరలు కట్టుకొని రెడీగా ఉండండి, భయం వద్దురు. ఇంకోటి ఏదో చెప్పు. ఇదే చాలా కష్టం సార్. ఏమయ్యా కష్టమే? మూర్తి వాడిని ఇడిసేసి నువ్వు చెప్పురా. లేదు సార్, మీరు నన్ను కొడతారు సార్. కొట్టలే, చెప్పు అబ్బి. అది మరి మీ పిలకలు కత్తిరించుకోవాలి. ఏంలే పిలకలు తీసేయాలనా? అస్సలు మా వంశంలో ఉండేటి రోసము పౌరసము అన్ని ఈ పిలకలు ఉన్నాయి, దీన్ని తీసేయాలనా? అదే సార్, నాకు కోపం వచ్చింది. ఆఫ్టర్ ఆల్ 500 కోట్ల కోసం బంగారం లాంటి పిలకలు తీసేయమంటారా? చిరాకు చూపించారు. పోతే బాగుండు, ఇది కాకపోతే ఇంకోటి ఏమయ్యా? అంతే ఏంద్ర మాటికి వాన్ తీసుకొస్తావు? సర్లే సర్లే సర్లే, పిలకలు పోతే మళ్ళీ మునుస్తాయి. 500 కోట్ల సంబంధం మళ్ళీ వచ్చాదా? అవును తాతగారు, పిలకలు తీసేద్దాం. ఇది జరుగుతుంది. యా జరుగుతుంది? పిలకలు తీయటం జరుగుతుంది. ఏయ్, ముందు మా నాయన గురించండి. ఆ సుబ్బారావు గారు ఎవడో, వాళ్ళ ఫ్యామిలీ ఎవరు, నాకు ఎంత ఆలోచించినా గుర్తురావట్లేదురా. వాళ్ళేమో నాతో క్లోజ్గా మూవ్ అవుతున్నారు. ఒరే, నువ్వు నాకేదో జబ్బుందన్నావు ఏంట్రా? అది సబ్ కాన్షియస్ మెమరీ పార్ సార్. అది ఏమైనా ముదిరిందంటావా? నాకు కూడా అలాగే అనిపిస్తుంది సార్. ఇది కానీ ఇలాగే కంటిన్యూ అయితే మీలో మానసిక సంఘర్షణ ఎక్కువైపోయి సూసైడల్ టెండెన్సీస్ పెరిగిపోయి ఏదైనా ఎత్తైన బిల్డింగ్ అనిపిస్తే వెంటనే ఎక్కుదుకేయాలనిపిస్తుంది. నాకు అలాగే అనిపిస్తుంది. అనిపిస్తుందా? దీనికి ఏం రెమెడీ లేదంటావా? ఒక్కటి ఉంది సార్. ఏంట్రా అది? ఇది తీసుకో. తప్పో రైటో దేన్నో ఒక దాన్ని పూర్తిగా నమ్మాలి. అటు ఇటు కాకుండా ఉంటే ఇటు కాకుండా పోతారు. అయితే వాళ్ళు నాకు తెలిసిన ఫిక్స్ అయితే ఏ ప్రాబ్లం ఉండదుగా? ఏ ప్రాబ్లం ఉండదు. అయితే ఫిక్స్. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీలో చాలా మార్పు వచ్చింది. మీ మనసు తెలుసుకున్నాం, మమ్మల్ని మేము మార్చుకున్నాం. ఓ, ఇట్స్ ఓకే. మీ ఫ్యామిలీలో అందరూ అన్యోన్యంగా ఉంటారు కదా? అయ్యో, మామూలు అన్యోన్యం కదప్పా, భయంకరమైన అన్యోన్యము. ఏమిలే మూర్తి? అవును సుబ్బారావు గారు, వాళ్ళ అన్యోన్యం చూడలేక అప్పుడప్పుడు కళ్ళు మూసుకుంటుంటాం. అంత అన్యోన్యం. సంబంధం ఖాయం చేసుకునే ముందు మిమ్మల్ని 3 ప్రశ్నలు అడగాలి. మూర్తి ఏమిరా? మా చిన్నబాబు అన్నిటి కట్టాడు, చదువు సంజల్లు. కంగారు పడకండి, నేను అడిగేది చదువులో ప్రశ్నలు కాదు. చెట్టినాయుడు గారు, మీ భార్య పుట్టినరోజు ఎప్పుడు? కమాన్ బ్లాకీ, చెప్పు. కమో, అలా సిగ్గుపడతారేంటండి? అన్నయ్య గారు ప్రతి సంవత్సరం 18 వస్తే చాలు, అదొక పెద్ద పండగలా చేస్తారు. వద్దండి అంటే వినరు, అన్ని చేసి చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. మీ పర్సనాలిటీకి సిగ్గు సూట్ అవుతాయండి. తవక్కిని అడిగితే సిగ్గుపడకుండా ఉంటామా? సెకండ్ క్వశ్చన్, బాబు మీ పెళ్లి రోజు ఎప్పుడు? నాయనా, నాదే నాకు తెలీదు. ఈ గబ్బు నా కొడుకు నన్ను అడుగుతాడేమి? బాబాయ్ గారు, దేశానికి స్వతంత్రం వచ్చిన రోజే ఈయన స్వతంత్రం పోయిందని ఎప్పుడూ జోక్ చేస్తూ ఉంటారు. గుడ్. మీరు మీ భార్యను ఎలా పిలుస్తారు? ఇంకేం పిలుస్తాం? చెయ్ ఏయ్. అంటే పేరు పెట్టి పిలవరా? అది కాదన్నయ్య, భార్యను పేరు పెట్టి పిలిస్తే ఆయుక్షీణం అని మా దగ్గర నమ్ముతారు, అందుకే పేరు పెట్టి పిలవరు. మీ భార్యను మీరు ఎంత బాగా చూసుకుంటారో మాకు అర్థమైంది. మూర్తి గారు, మాకు ఈ సంబంధం నచ్చింది. మా అమ్మాయిని తమ్ముడిని పిలిపించి ఇమ్మీడియట్ గా ముహూర్తాలు పెట్టుకుందాం అన్నట్టు మీకు అన్నదమ్ములు ఎవరు లేరా? లేకపోవడండి సుబ్బారావుజీ, ఒక అన్నయ్య ఉన్నాడు. వాట్? మీకు అన్నయ్య ఉన్నారా? అంటే ఉండకూడదనే, మీరు తొక్కులు అడగండి. వాడు ఉన్నా లేనట్టే. మీ అన్నగారిని ఊళ్ళోనే పెట్టుకుని ఆయన లేకుండా సంబంధం ఖాయం చేసుకోవడానికి వచ్చారా? అంటే మీరు వాళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నారు సార్. మీలాగే వాళ్ళు కూడా బాగా క్లోజ్, ఊళ్ళో అందరూ వాళ్ళు రామలక్ష్మణ్ బ్రదర్స్ అంటారు. అతను ఉన్నా లేనట్టే అని ఎందుకు అన్నాడమ్మా? అంటే ఆయన ఉన్నా ప్రస్తుతానికి ఊళ్ళో లేకుండా పోయాను అని ఉద్దేశం. అంతేనప్ప చెప్పురావుతి. సుబ్బారావు గారు, లక్ష్మమ్మ, నా మాట నమ్మండి, మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాంటి మీరేమి అనుమానం పెట్టుకోవద్దు, ట్రస్ట్ మీ. ఓకే, మీ అన్నయ్య గారు ఊళ్ళోకి రాగానే
ముహూర్తాలు పెట్టుకుందాం. చచ్చిపోతాడు, నాకు అన్న ఉన్నాడని చెప్తావా? ఉన్నాడు కాబట్టి చెప్పాను సార్. చెప్తే చెప్పినావు లేరా? ఇప్పుడు వాళ్ళు వాడు ఉంటే గానీ సంబంధం ఖాయం చేయమని చెప్తాడారు. యాడ నుంచి తీసుకొచ్చావు? మీరేం వరిగా కనిచండి బాబు, ఆ విషయం మా మామయ్య వదలండి. ఇంత చేసినాడా మాత్రం చేయలేడా? ఏమో సార్ చెప్తాడా, నువ్వేం చేసావో ఏమో ఆ పెద్దనాయని గానీ నీ గుంజలు అవ్వాలా, లేకుంటే నీ తలకాయ కోసి మా పులి తాపత్తిలే తాపత్తిలే అంటున్నాడు వారికి ఇచ్చేస్తా. మనతో పోటీ ఇవ్వలేక ఏరే సంబంధం చూసుకుంటే వాళ్ళు గుడుక మెలిక పెట్టినారా? ఇప్పుడు మా చిట్టి గారు కుడితలో పడ్డ ఎలికిలాగా గిల్లగిల్ల కొట్టుకుంటుంటాడు. మావగారు ఆనందం చూస్తుంటే జరగరాంది ఏదో జరుగుతుంది అనిపిస్తుంది నాకు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, సారీ ఫర్ ది ఇంటరప్షన్. అన్నిటికీ వాల్యుయేషన్స్ కరెక్ట్ గా తీసుకోండి, దేని వరదు. ఓకే ఓకే సార్. హాయ్ పూజ, హౌ ఆర్ యు? ఫైన్ అంకుల్. ఏయ్ ఏందయ్య ఇదంతా? ఎవరు మీరు? ఐఎమ్ వివి రావు, రికవరీ ఆఫీసర్ ఫ్రమ్ వరల్డ్ బ్యాంక్. ఆంధ్ర బ్యాంకు, స్టేట్ బ్యాంకు తెలుసు, ఈ వరల్డ్ బ్యాంక్ ఏంది? ప్రపంచ బ్యాంక్ అండి. మీరు చెప్పిన బ్యాంకులన్నిటికీ బాబు. బాబో తాతో అయినా ఏడ మీకేం పని? పూజ వాళ్ళ నాన్నగారు అమెరికాలో బిజినెస్ కోసం మా దగ్గర నుంచి అప్పు తీసుకున్నారు, అది తీర్చుకోవడానికి చనిపోయారు. అమెరికాలో వాళ్ళ ప్రాపర్టీస్ జప్తు చేస్తే 100 కోట్లు వచ్చింది, ఇంకా 100 కోట్లు బ్యాలెన్స్ ఉంది. ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారికి ష్యూరిటీ ఇచ్చింది, కావాలంటే ఆ అమ్మాయిని అడగండి. అవును మావయ్య, అందుకే వెతుక్కుంటూ వచ్చాం. ఎదుక్కుంటా వచ్చి పట్టుపోతానికి ఆ అమ్మాయికి ఏం లేదు ఇక్కడ. పైగా వారం రోజుల్లో మా మాయగారు అబ్బాయితో పెళ్ళండి. అవునా? కంగ్రాచులేషన్ సార్. ఏందయ్యా నువ్వు చెప్పిడిది? ఏం లేదు సార్, హిందూ యాక్ట్ ప్రకారం పెళ్ళైతే భర్త ఆస్తిలో సగం భార్య చెందుతుంది, అది మేము పట్టుకుపోతాం. ఏంద్రేదే, ఏం చేస్తాం పెద్ద బాబు, లోల తగలడింది. లాగాదులండి, మా మాంగారు తలరా తల తగలడింది. ఇదిగో బ్యాంకు, ఇంకా పెళ్లి ఖాయం కాలే, ఉత్తునే మాటలు జరుగుతాండయ్య అంతే. ఇంకా మాటలు ఏంటండి, అమ్మాయి కుందరం బొమ్మలా ఉంది, త్వరగా కానివ్వండి, పెళ్ళయ్యే వరకు మేము ఇక్కడే ఉంటాం. ఒకటా రెండా 100 కోట్లు వస్తా సార్, కమన్ బాయ్స్. ఇందుక చిట్టుగాడు ఏరే సంబంధం చూసుకుంటా అంటాడు. అమ్మి నువ్వు లోన్ ఇవ్వు. అది మావయ్య. పో, అప్పులు నెత్తి నేర్చుకొచ్చింది ఏమిరా మూర్తి? నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? అంత మంచి సంబంధం మా ఖాయం చేయకుండా ఆ తిట్టిగాని ఖాయం చేస్తావు. సరే ఇందులో పాపం మామే తప్పేం లేదు సార్, మీకు మీ మెనకోడలు దక్కాలని ఉద్దేశంతో నాకు డైవర్ట్ చేశాడు అంతే. ఏమిటి నాకు దక్కడిది, చేతికి చెప్పా. ఇదిగో మూర్తి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఆ అమెరికా సంబంధం మాకే ఖాయం కావాలా? అదే కుదురుతుంది సార్, ఆల్రెడీ చిట్నాడు గారికి ఓకే చేశాను. మామయ్య నువ్వేం కంగారు పడుకో, నాకు ఐడియా వచ్చింది. ఏంట్రా? మన చికాగో సుబ్బారావు గారు వాళ్ళ తమ్ముడు కూతురికి సంబంధం చూసుకోవడం వస్తారని చెప్పారు కదా. తమ్ముడు ఎవర్రా? అరే థై, చికాగో సుబ్బారావుకి డల్లచి నాగేశ్వరరావు అనే తమ్ముడు ఉన్నాడని చెప్పినావు కదా. చెప్పానా? చెప్పా మామయ్య. ఆ చెప్పాను రా. అయితే నన్ను ఏం చెప్పమంటావు? మన పెద్దబాబు కొడుకు సంబంధం ఖాయం చేసాయి, వాళ్ళకి మా మామయ్య ఎంత చెప్తే అంతండి. మూర్తి నువ్వు పైకి కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. ఏంట్రా? ఆ విషయం కూడా చెప్పేసాయి. ఏ విషయం? అదే మామయ్య, కండిషన్స్ విషయం. మళ్ళీ పెద్దబాబు చెప్పలేదని ఫీల్ అవుతాడు. కరెక్టే రా. పెద్దబాబు గారు వాళ్ళకు కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. దున్నపోత ఎందుకు వచ్చినావో నాకు ఎరికలేదా? నువ్వెందుకు తెలుసుకుంటావో నాకు తెలుసులే. మూర్తి గాని వల్ల పెద్ద ముప్పు నుంచి బయట పడినాం. ఉప్పు నుంచి కాదు, అప్పు నుంచి. పెద్ద మామయ్య నాకు అర్జెంటుగా 10 లక్షలు కావాలి. అయిపోయినాడు. 10 లక్షలా? ఏదానికి? అదే మామయ్య, పెళ్లి దగ్గరకు వస్తుంది కదా, బట్టలు తీసుకోవాలి, ఆర్నమెంట్స్ కొనుక్కోవాలి, మేకప్ ఐటమ్స్ తీసుకోవాలి. తట్టుకో, తట్టుకున్నా చెప్పు. ఈ నడువు మీ అమ్మే ఉన్న కల్లోకి వచ్చిండదా? 2 రోజుల నుంచి రావట్లేదు మామయ్య. అట్లా చెప్పు, నా కల్లోకి వస్తాండది. వచ్చి నా కూతురు జీవితం నాశనం చేయకు అని నా చేతులు పట్టుకుని భంగపడతాంది. నువ్వేం చేసావు మామయ్య? కడుపు తిప్పితో నా కొడుకు నీచుడన్న సంగతి నీ తాంతాచరణమ్మా. మా చెల్లి నిలబెట్టి అట్ట అడిగే తల్లికి నిద్దట్లోనే ఏడ్చేసినానమ్మా. మామయ్య ఏడవకు మావయ్య, పెద్ద బాబు ఎదవైతే చిన్న బాబుని చేసుకుంటాను. అమ్మి ఆ పని మాత్రం చెయ్యకు, మా వాడు ఆరికడి పనికి వాళ్ళోడు. మీ అమ్మ పెద్ద బాబయ్య కాబట్టి చూతులు పట్టుకొని అడిగినాది, అది నన్నైతే పీక విసిగేడిది. అవునమ్మావయ్య, దానికే మేమిద్దరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చినాం. ఏంటది మావయ్య చెప్పనా? ఏంలే, ముందు మా ఎదవలిద్దరికి ఎవరినొకరు కట్టబెట్టి అనేక మంచి పొట్టేగానితో నీకు పెళ్లి చేస్తాం. సిగ్గుపడాకు. ఏమి? అలాగే మావయ్య. అమ్మి ఈ తూరి గనక మీ అమ్మ కళ్ళొకొస్తే సిరమావయ్య బాగా చూసుకుంటాడని చెప్పు. చెప్తాను మావయ్య, మీ గురించి కూడా చెప్తాను. మేనేజ్ చేశారు. ఏం మంచిగానే చేసినాములే, ఇప్పుడు ఆయన కనుక రాకుంటే మీ మామ తలకైతే ఎగ్గొస్తాం. అంత మాట అనుకోండి సార్, ఆయన మంచాలకి ఎప్పుడు మంచి జరుగుతుంది మా ఎప్పుడు చెప్తుంటాడు సార్. అరే నువ్వు టారా, ఇదంతా కాదు కానీ ఆ చికాగో సుబ్బారావు తమ్ముడున్నాడని చెప్పాడు కానీ ఆడి పేరు నాగేశ్వరరావు చెప్పలేదు కదరా. మీరు చెప్పారు కదా సార్. నేను చెప్తా వద్దంటావా? అవుతున్నాయి కదా సార్, ఓ చంద్రముఖి
ఒక అపరిచితుడు, ఒక గజిని, ఒక మెక్డోనల్ మూర్తి. అంతేనంటావా? అంతే సార్, మీరు పదం సార్. నమస్కారం చిట్టినాయుడు గారు. సుబ్బారావు అంటే నమస్కారం అప్ప. నమస్కారం. మా అన్న పెద్దనాయుడు, అందరికి దేవుడు లాంటాడు అన్నావు. వంగళయోగాన్ని లేయప్ప. ఎవరు? దిస్ ఇస్ మిస్టర్ నాగేశ్వరరావు, మై బ్రదర్. డల్లాస్ లో ఉంటారు, అందుకే డల్లాస్ నాగేశ్వరరావు. మీకు నమస్కారం అప్ప. నమస్కారం. అరే, మన మెక్డోనల్ మూర్తి గారు కొంచెం పొట్టొచ్చింది కదా. అవునవును. నమస్కారం మూర్తి గారు. నేను క్రియేట్ చేసిన పాత్రలలో ప్రాణాలు పూసుకుని వచ్చేస్తున్నాయంటారా? మీకున్న పవర్ అలాంటి సార్. అంటే నేను అపర్బ్రహ్మను అంటావా? మేబీ. ఇన్నాళ్ళు నా శక్తి నాకు తెలియక జఫాగాళ్ళ దగ్గర పనిచేస్తారంటావా? ఇప్పటికైనా తెలిసిందా సార్? ఈ విషయం మాత్రం ఎవరు చెప్పొద్దు. ఏం సార్? నా పవర్స్ ఉపయోగించుకుని కొన్ని వండర్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అవసరమైతే ఒక కొత్త లోకాన్ని సృష్టించాలని ఐడియా కూడా ఉందిరాడు. ఈ పొద్దు నాకు చాలా సంతోషంగా ఉండదప్పా. నాకు అంతే అన్నా. ఇంత ఇంత లెక్కుంటే లెక్కయ్యలు మరింటికి కోడలుగా వచ్చాడారంటే నాకు తిక్కలేచాన్ని. చిట్టి లెక్కదే ఉన్నదప్పా, ఏ ఉంటుంది అయిపోతుంది. మనకి మనుషులు ముఖ్యం ఏమప్పా? ఓ వెల్ సార్ బాబు గారు, అందుకే మీలాంటి వాళ్ళతో సంబంధం కలుపుకుంటున్నాం. మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ఖాళీ టైం పొద్దున్నే సంటలు తవ్వుతాను, బట్టలు తవ్వుతాను, ఆ తర్వాత బాత్రూమ్ కడుగుతాను, మళ్ళీ మధ్యాహ్నం అంటలు తవ్వుతాను, బట్టలు తవ్వుతాను. అదే తక్కయ్యా, ఇట్లాంటి గలీజ పనులు మీరు కూడా చేస్తారా? అమెరికాలో అంతే బాబు గారు, ఎన్ని కోట్లున్నా ఎవరి పని ఆళ్లే చేసుకోవాలి. అవునా? పాప మా దేశం ఎనకబడినట్టుండాలి. ఏమన్నా కాలు దుక్తున్నా బొక్కలు చేతులు పెడతా సక్కకు సందేను. ఏంది నాయన, ఈ పిల్ల భాష ఎట్టుండదే? భాష ఏముండదురా, మనకు క్యాష్ ముఖ్యము. ఓ రండి మిస్టర్ మూర్తి, ప్లీజ్ జాయిన్ అస్. రేయ్ నువ్వు తట్టుకో బావగారు. నెరీ అంత మంచితనం పనికిరాదప్పా. పశువులు సావిట్లో ఉండాలా, కుక్క వాకిట్లో ఉండాలా, ఏమంటావు? అది కాదు బావగారు, మూర్తి వల్లే కదా మన రెండు కుటుంబాలు కలిసింది. అయితే చెప్పు, తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటామా? కొంతమంది చూస్తే తిన్నారు తరగదు బావగారు. రే మూర్తి, మేము నిన్న గేదె ఒకటి పిలుస్తాది తిందులేపో, కంచం కనపడితే చాలు కుక్కలేకొస్తాడు. చూసావరా, క్రియేటర్ నన్న గౌరవం కూడా లేకుండా ఎలా ఇన్సల్ట్ చేస్తున్నారు. పోన్లేం సార్, పాప అజ్ఞానులు, క్రియేటర్ కొడుకు అమ్మస్తే ఎలా? క్రియేటర్లు కూడా మనుషులే కదరా, మాకు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. పళ్ళెక్కు కొరకం సార్, ఊడిపోతా. పెద్దనాయుడు గారు, నేను విన్నది. హలో బావగారు, ఇది నీకు ముందే తెలుసునా? తెలియడం ఏంటండి, రావు గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఇవాళ మా వరల్డ్ బ్యాంక్ ఈ పొజిషన్ లో ఉందంటే దానికి కారణం ఈ మెగా బ్రదర్సే సార్. అవునా? ఎవరో చెప్పినట్టు ఈ ప్రపంచం చాలా చిన్నదన్నా. ఎవరో గారు సార్, మా మామయ్య ఎప్పుడు ఉంటుంది? నేను ఎప్పుడు చెప్పాను? నాకు గుర్తులేదు. నాకు గుర్తుంది మామయ్య. నాకు గుర్తులేదు, నీకెలా గుర్తు? ఏదో ముఖ్యమైన సంగతులు మాట్లాడుకుంటే మీరేం రాయడా? బాగున్నావమ్మా? బాగున్నాను అంకుల్. అవును మిస్టర్ రావు గారు, సర్ప్రైజ్ గా మీరేంటి ఇలా వచ్చారు? ఒక ముఖ్యమైన పని మీద వచ్చానమ్మా. మీరు? మా అమ్మాయిలకి వాళ్ళ అబ్బాయిలతో సంబంధం కలుపుకోవాలని వచ్చాం. పెద్దనాయుడు గారు, ఇది నిజమా? చెప్పినాడు కదప్పా నిజమే. మరి మీ మేనకోడల్ని మీ అబ్బాయి చేసుకోవటం లేదా? మేనకోడలేంటి? అదే రావు గారు, వాషింగ్టన్ లో చలసాన్ ప్రసాద్ తెలుసు కదా? ఎస్ ఐ డూ రిమెంబర్. యాక్సిడెంట్ లో చనిపోయారు కదా వాళ్ళ అమ్మాయి. ఈ పూజ వీళ్ళ మేనకోడలు. ఈ అమ్మాయి ఎంతో లక్షణంగా ఉంది. మీ అబ్బాయిలో ఎవరికో ఒకరికి పెళ్లి చేయకుండా బయట సంబంధాలు చూస్తున్నారు ఎందుకు? అంటే మేనర్ కాల్ చేసుకుంటే పిల్లలు సరిగ్గా పుట్టరని. కళ్ళు లొట్టబోతాయి, కాళ్ళు చేతులు చొట్టబోతాయని. అయితే మాత్రం పెళ్లికి వచ్చిన మేనకోడలు ఇంట్లో పెట్టుకుని ముందు మీ అబ్బాయిలు పెళ్లి చేయాలని చూస్తారా? ఇదిగో బ్యాంకు, నువ్వు తట్టుకో. మా మేనకోడలకి ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు. బావగారు, మీరిద్దరు ఏమి అనుకోనంటే నాదో చిన్న మాట. తల్లి తండ్రి లేని మీ మేనకోడలు ఇంట్లో ఉండగా మా బిడ్డల్ని మీ ఇంటికి కోడళ్లుగా పంపించడం వాళ్ళకంత శుభం కాదు. అయ్యన్నీ మనం పట్టించుకోకూడదప్ప. బావగారు, మీరు ఇంకేం మాట్లాడకండి, ముందు మేనకోడలకి ఏదో సంబంధం చూసి పెళ్లి చేయండి, ఆ తర్వాత మన పిల్లలకి పెళ్లి చేద్దాం. బావగారు, ఇప్పటికిప్పుడు పెళ్లి చేయాలంటే మంచి పుట్టగాడ దొరకదు. మీరు తలుచుకుంటే ఎంతసేపు బావగారు, మా పిల్లలకి పెళ్లిళ్ళు చేద్దామని ఇక్కడికి వచ్చాం. వాట్స్ ద హరీ, ఎన్ని రోజులైనా సరే ఇక్కడే ఉంటాంటి. చాలా కోపంతో మ్యాచ్ క్యాన్సిల్ చేస్తారు తెలుసా? చెప్పించేయండి. ఈ టోటల్గా బయలుపడిపోయాడు పాపం. సార్, మీతో కూర్చో మాట్లాడాలి. పక్కొస్తారా? ఎవరిని పక్కకు రమ్మంటున్నారా నువ్వు?
మెక్డౌల్ మూర్తి గారే కదా. అది ప్రపంచానికి తెలిసిన మూర్తి, ప్రపంచానికి తెలియని మూర్తి ఇంకొకడు ఉన్నాడు. అయ్యో, మీకు తెలియని ప్రపంచం ఇంకోటి ఉంది సార్. నార్మల్, నాకు తెలియని ప్రపంచం అంటారా? బొక్కలో ప్రపంచం. అవసరమైతే ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాది. కోడితే గోడకు పిడకలా కత్తుకుంటాం. ఆ దానయ్య గారు నీ మేనల్లుడా? వాడు దానయ్య కాదు, చందు. చందు ఎవడ్రా? వాడేంటో, వాడి నిజ స్వరూపం ఏంటో నాకు బాగా తెలుసు. ఏంటి సార్ మీకు తెలిసిన నిజం? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఒక్కోసారి కలిసారేంటి? మన చేతుల్లో ఎక్కడ కూర్చున్నావు? లోపల చికాగో సూపర్ గారు పిలుస్తున్నారు కదా. లే, చాలే ఊరుకోరా, నీ గురించి మొత్తం చెప్పారు. మీరుండండి సార్, మీరుండండి, నేను చూసుకుంటాను. ఎవడరా పిలిచేది? చికాగో సుబ్బారావు గారు. డలాస్ నాయస్రావు పిలవట్లేదా? అంటే లక్ష్మణ్ పిలవట్లేదా? ఏమని మామయ్య? ఎవడానికి మామయ్య, ఎవడానికి మామయ్య? నేను బ్రహ్మరా, నేను క్రియేటర్నా, నేను అపరిచితున్నా, నేను చంద్రముఖినా. కంట్రోల్ ఎవరు చాలు, వాడి పాపాన్ని వాడే పోతా. వాడు చేసిన పాపాలకు నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. రే, నువ్వు ఇక్కడే ఉన్నావు అంటే నీకు కట్ట కొరికేస్తాను. వెళ్ళిపోతాను, వెళ్ళిపో. అసలు ఏమేమి మామయ్య? మామయ్య, 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 పుట్టుగారు, పుట్టుగారు, కొట్టుకోకండి ప్లీజ్, కొట్టుకోకండి ప్లీజ్. వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? ఇక జరగాల్సింది ఆలోచించండి. అలాగే మూర్తి గారు, జాగ్రత్త, బ్యాలెన్స్ గా ఉండాలి మీరు. మూర్తి గారు, వెళ్ళి ఫోన్ చేయండి. మూర్తి గారు, ఒక్క నిమిషం, మీ ఆవిడని అడిగానని చెప్పండి. సో ఒక ఆస్తి పోతాదని తెలుసు కొడుక, దీన్ని పెళ్లి చేసుకోనికి ఎవరు వస్తారన్నా? దీనికి పెళ్లి చేయకపోతే ఆళ్ళు ఒప్పుకోరు, మొత్తం గబ్బులు వేసిపోతాది. అస్సలు దీన్ని పెట్టగొట్టాలా? రై, మళ్ళీ ఫిట్టింగ్ ఎందిరా? ఇప్పటికిప్పుడు వాళ్ళకొక పుట్టే గారు కావాలంటే యానికి తోలుకొస్తాం. అసలు ఈ సంబంధం విషయం మర్చిపోండి సార్. వాళ్ళు కావాలనే కండిషన్స్ పెడుతున్నారు. మీ ఇద్దరులో ఎవరో ఒకళ్ళు మీ మేనకోళ్ళని కోడలుగా చేసుకోండి సార్. అంతే, మా ఆస్తి మొత్తం బ్యాంకులో నూకపోయి మేము రోడ్డు మీద చెక్క కొట్టుకుంటాంటే చూసి నవ్వుతాన్నామనే. నువ్వు కాదు పిలుచు, నీ ఎల్లు పిలుచు. వాళ్ళు లేడు సార్, ఊరెళ్ళాడు. ఈడ ఇంత తతంగం జరుగుతాంటే అది ఊరికెట్ట దొల్లేవరా? వెడకాయ గొరికేస్తారా? అంటే అది వాళ్ళ అమ్మాయి పెళ్లి సంబంధం చూశారంటే పంపించాను సార్. పెళ్లి సంబంధమా? అర్థమైందా? ఏమ్రా మూర్తి, మీ మేనల్లు వెనకేమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయా? ఆడికి ఆస్తిపాస్తులు ఏంటి సార్? అడుక్కుతినేదవా, ఊరంతా అప్పులు. అసలు నీకు బుద్ధి లేదురా? ఏంటి సార్? మీ మేనల్లుడికి మా మేనకోడలు ఇచ్చి పెళ్లి చేసిన మనకు అన్ని సమస్యలు పోతాయి కదా సార్? సార్, ఊరెళ్ళే ముందు ఒక మాట చెప్పేదాం వచ్చాను సార్. ముందు ఏమి చెప్పాడు తిను? సార్, నువ్వు మా ఇంట్లో మనిషిలా కలిసిపోయినావు. అదానికి మా మేనకోడలు నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాను. ఏమంటావు? నాదేమో సార్, మా మామయ్యలా చెప్తా. మా సిస్టర్ క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ సార్, ఇలాంటి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఒప్పుకోదు. తినేదానికి తిండి లేదు కానీ క్యాస్ట్ కావాల్సి వచ్చిందా మీకు? మూసుకొని అన్న చెప్పినట్టు చెయ్యి. అమ్మా పూజ, వస్తున్నా. ఏంటి మావయ్య? చందుకు నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఇద్దరు కలిసి లెక్కచారం బాగా చూసుకోవచ్చు. ఏమి, మీరెలా చెప్తే అలాగే మావయ్య. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది సార్. మళ్ళీ ఏమిరా? మామయ్య చెప్పినట్టు మమ్మీకి పట్టింపులు ఎక్కువే సార్. మీ మేనకోడలు ఎవడో పెళ్లి పేర్ల నుంచి లేపుకెళ్ళిపోయాడని సంతోష్ రెడ్డి అందరు కథలు కథలుగా చెప్తున్నాడు. మమ్మీకి విషయం తెలిసి చాలా పెద్ద గొడవ అవుతుంది సార్. అదే కదా నీ సమస్య. అవును సార్. రేయ్, ఆ సంతోష్ రెడ్డి గారిని నోక్కరండి. నమస్కారం సార్. ఏమయ్యా సంతోషం? పూజమ్మని పెళ్లిలోంచి నూక్కపోయింది ఎవరు? ఆల్రెడీ ఫోటోలు చూపించాను కదా సార్. నువ్వు చెప్పింది అబద్ధం, పూజమ్మని నూక్కపోయింది వీడు. సార్, నిజం సార్, నన్ను క్షమించండి సార్, వీడే సార్, నేనే లిఫ్ట్ ఇచ్చాను. కరెక్ట్, ఇప్పుడు నిజం చెప్పినావు, అందరికట్నే చెప్పు. ఏమే, ఏమయ్యా చందు, ఇప్పుడు నీకు సంతోషమా? చాలా హ్యాపీ సార్, ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. ఏమరా చెట్టి, పూర్తి పూర్తి గారు, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నాకు ఇప్పుడు అన్ని అర్థం అవుతున్నాయి, కానీ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఓహో, అర్థమయ్యాక నిలబడి గేదె వస్తుంది. వెరీ గుడ్. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరు? ఇదే మూర్తి మేనల్లుడు. ఓ చందు, అవ్వప్ప, ఎన్నో దినాల నుంచి మూర్తి మా కాడ కుక్కలేక పనిచేస్తున్నాడు. దానికి విశ్వాసం ఉంటాడని మరి మేనల్లుడు తెచ్చి చేశాను. ఏమండి, మీకు నా మీద దయ ఉంటే నెలకు 500 రూపాయలు జీతం పెంచండి, అంతేగాని ఈ దరిద్రుడికి మీ మేనకోడలు ఇచ్చి పెళ్లి చేయడం నేను ఒప్పుకోను. మూర్తి పోలేను పెద్దబాబు, అమ్మాయిలకు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఒప్పుకోదు, ఇప్పుడు మావయ్య కూడా వద్దంటున్నాడు. అయిన వాళ్ళు అసలు లేకుండా ఒక అనాథలో పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. చందు, నీ బాధ నాకు అర్థమైంది. మూర్తి గారు, బావగారి మేనకోడలు చేసుకుంటున్న చందు వరుసకు మాకేమవుతాడు? ఏమో ఎవడో తెలుసు, కొడుకు అవుతాడు. రైట్ బావగారు, మాకెలాగో మగపిల్లలు లేరు కాబట్టి వీటే మా వారసుడు అనుకుని పెళ్లి చేసి ఆ ముచ్చట కూడా తీర్చుకుంటాడు. అంతే అంతే, పెళ్లి వరకైతే సరే, ఆస్తిలో కూడా వారసుడు అంటే రాయమి. ఆ భయం ఏమి అక్కర్లేదు, ఆస్తి మొత్తం వాళ్ళు ఉండదే. ఇప్పుడు మాకు తృప్తిగా ఉండాలి, ఇంకా చూసుకోండి పెళ్లి చేసాము, దుమ్ము లేపుతా. Hey, hey, hey.
రాజైపోతారే నువ్వే నా రాణివని ఫిక్స్ అయిపోతా నువ్వే నా సైన్యమని నీతో వస్తా మరి ధైర్యం ఇంకెందుకని ఫీల్ అయిపోతా ఓ జాబిలి కోరే వెన్నలనవుతా బరువుని దించే బంటునవుతా कोई मिल गए मामू कुछ कुछ हो गए मामू चई चई कल पे दामू दिल वाले दुल्हनिया ले जाएंगे अंदामू గంటకోసారి ముద్దివ్వమంట హద్దు దాటేసి హగ్గివ్వమంట సారీ ఒకసారి ఇంకొకసారి అంటూ చుట్టుకుంటాకి ముందరే పిల్లని చూసి చూడక పురుకోవయ్యా కోయ్ కోయ్ మిల్ గే మాము కుచ్ కుచ్ హో గే మాము చేయి చేయి కలిపే దాము దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే అందాము నిన్నే పెళ్ళాడుకుని రాజైపోతా అరే నువ్వే నా రాణి బని ఫిక్స్ అయిపోతా నువ్వు చూసేటు కంగారు పడతా నీ నసుకు చెయ్యి నన్నంటుతుంటే చిన్న తప్పు చేస్తా ఏ పిల్ల తుంటది గుబులా నా గుడు మూతల దొంగట ఎందుకిలా నారడి కన్నుల కందయ్య లీలా మేలో మాలగా మరేదగా కోయ్ కోయ్ మిల్ గే మాము కుచ్ కుచ్ హో గే మాము చెయ్యి చెయ్యి కలిపే దాము దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే అందాము నిన్నే పెళ్ళాడుకుని రాజైపోతా అరే నువ్వే నా రాణి బని ఫిక్స్ అయిపోతా
నుంచి బయటకు వచ్చినవా? నువ్వు సచ్చిపోతావు చెప్పినారే. నీకు సంగతి చెప్పాలి. ఏమైందిరా నరసమ్మా? ఏమిరా సౌండ్ బండి పెట్టేసినావు? అయ్యా ఆడనయ్యా, పూజ మన పెళ్లి నుంచి నొక్కపోయింది ఆడనయ్యా. చందు రా. ఏమ్రా అడు చెప్పాడు తెలుసేనా? అంటే అందరికీ ఎలా చెప్పని మీరే కదా సార్ చెప్పారు. ఏంట్రో డ్రామా ఆడుతున్నావు? హలో బ్రదర్, కమింగ్. నువ్వు చెప్పరా పూజమ్మ గారిని పెళ్లి నుంచి నొక్కపోయింది ఎవరు? ఏ సార్, మీరు చెప్పింది చెప్పినట్టు కరెక్ట్ గా చెప్పానా? ఓహో అదే. వాటికి నువ్వు లిఫ్ట్ ఇవ్వలేదు? ఇచ్చాను, అందుకే కదా మీరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఏం గురుజీ, మిమ్మల్ని కరెక్ట్ గా ఫాలో అవుతున్నానా? ఏంటో ఫాలో అవుతుంది నరసింహ. అతను ఏమంటున్నాడు బాబు గారు? ఏమీ లేదు బాబు గారు, తలకు దెబ్బ తగిలినది కదా, తిక్క కుతలకు వస్తాడు. అది కాదండయ్యా, అసలు ఏం జరిగిందంటే, కోమాలో ఉన్నాడుకి ఏం జరిగిందో ఎలా తెలుస్తుందయ్యా? మామూలుగా ఉన్నాడుకి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నరసింహా, మాకనే తెలిసినాడు. మీరు కూర్చోండి. ఒక మంచి ఆటగాళ్ళు అభిరెడ్డి గారు, ఒక నిమిషం. ఆ రోజు లిఫ్ట్ ఇచ్చి హెల్ప్ చేశారు, ఈ రోజు లైఫ్ ఇచ్చి ఇంకో పెద్ద హెల్ప్ చేశారు, చాలా థ్యాంక్స్ అండి. నీ ప్రేమ కోసం నీతో పాటు మీ ఫ్యామిలీ మొత్తం రిస్క్ తీసుకున్నారు చూడు. ఆ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఈ సంతోషం ఇప్పుడు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. ఆల్ ది బెస్ట్. వస్తున్నా. బావగారు మీరు వచ్చినాక దినాము పండగ. ఇంకా చెప్పాలంటే మీ కథ లెక్క దండిగుంటాదని మీ సంబంధం ఖాయం చేసుకున్నాం, కానీ ఈ సంతోషం చూసాంటే అస్సలు మాకు లెక్కే కదరాడంలే. సర్లే తట్టుకో బావగారు, బోదిందామా? వన్ మినిట్ బావ. మామగారు మీకు ఫోన్. హలో లక్ష్మి, భోంచేసావా? ఇంకా లేదండి. 9 అవుతుంది, ఇంకా ఎప్పుడు చేస్తావు? అసలే నీకు అసిడిటీ కదా లక్ష్మి, త్వరగా చేసి. చేస్తానండి, మీరు పెట్టండి. లక్ష్మి ఐ లవ్ యు. ఆడోళ్ళకి ఫోన్ చేసి అన్ని తిన్నావా అని అడుగుతాడేంద్రా బాబగారు. ఆకారంలో పుట్టావప్ప నువ్వు. మా కారణైతే 2 దినాలైనా సరే మేము తిన్నక్కరే తినాలా, లేకుంటే చంపిపారేయము. నిజము? తప్పు బాబుగారు, ఆడవాళ్ళది చాలా చిన్న ప్రపంచం, భర్త ఇల్లు అంతే. అలాంటి వాళ్ళని ప్రేమగా పలకరించడం మగాడి బాధ్యత. ఇట్స్ ఓకే, కమ్ లెట్స్. ఉండండి బావగారు, ఒక్క నిమిషం, నేను ఒట్టిగా పోయొస్తా. అది చూడండి. హలో వదిరా, నేను సిట్టిని. ఒక్కతూరి మీ సెల్లికి ఫోన్ ఇస్తావా? నాకు ఫోన్ చేశారు. హలో అన్నది దేవా? లేదండి. ఎలాగే చేస్తావు, నీకు అసలు ఎలిజిబిలిటీ అసిసిటీయా అంటే? డబ్బు దానా, నీకేమీ తెలియదు. సర్లే లవ్ యూ, నిన్ను ప్రేమిస్తానా? లవ్ యూ లవ్ యూ. ఎట్లాది బాగుండదు మిట్టు ఏంది మెట్టు కొడతా? ఏడేం చేస్తున్నావురా? ఏం లేదన్నా, నువ్వు ఒట్టి పోతానావా? బాగా మోసుకొని రాపో. హలో. హలో చెప్పండి మామయ్య. అత్తకి హలో. నేను అన్నం తిన్నా? ఇంకా లేదండి. తొందరగా తిను, నీకు అసలు ఎనిమిటి. ఇప్పుడు చేస్తానండి. మే ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఇదొక ముద్దు. పెళ్లి కూతురు కారు పంపినావా? కారు తీసుకొని నాగమ్మ పోయినా లేనా? నువ్వేం కంగారు పడకు, కూతురుగా డాన్స్ చెయ్యి. ఇంకో చాలా, ఇంకొక ముద్ద తినమ్మా. తినమ్మా, మళ్ళీ ఎప్పుడు తింటావో ఏంటో. అత్తగారింటికి వెళ్ళాక ఈ అత్త ఇల్లు మర్చిపోతావా? మిమ్మల్ని ఎందుకు మర్చిపోతాను అత్తయ్య. హాయ్ అండి. హాయ్. నువ్వేంటి బాబు ఇలా వచ్చావు? ఏం లేదండి, పెద్ద మీ నెక్లెస్ ఇచ్చి పంపించింది, పూజ పెట్టుకుని పెళ్లి పెట్టి మీద కూర్చోవాలంట. దీనికి నువ్వు రావడం ఎందుకు?
ఎవరినైనా పంపించొచ్చుగా. రావడానికి ఏదైనా వంక దొరకాలిగా. ఏసీ ఆన్ చేసి పెట్టు. బాబు నువ్వు రెడీ అవ్వాలి కదా, వెళ్ళు. మాదేముందంటే షర్టు ప్యాంటు మార్చుకుంటే రెడీ. చెప్పేద్దమ్మా. ఇచ్చాను. చందు కళ్యాణ మండపం ఎక్కడ తెలుసా? నోమా కళ్యాణ మండపం. పూజని నువ్వు క్లోరోఫామ్ ఇచ్చి తీసుకెళ్ళింది అక్కడి నుంచి, గుర్తుందిగా? ఎలా మర్చిపోతాను, అక్కడి నుంచే కదా తలకాయ పెద్ద స్టార్ట్ అయింది. ఆట పట్టించింది చాలు. అంతా మోసం నాయనా, మోసం. పెళ్లిలో మాంసం ఏందిరా, సరే థాయ్ ఒక్క దినం కొడుకా, తినకుండా ఉండలేవా? విరిడ్రా. అది కాదు నాయన, చికాగో సుబ్బారావు లేడు, డల్లాస్ నాగేశ్వరరావు లేడు, వాళ్ళు ఆడే ఉండరా, ఇదే ఉన్నారు. అందరూ ఎదురు అనుకుంటున్నావు, నువ్వు పూజ మనం తీసుకొని విరి వచ్చాయి. ఎంత నాయన అంటే పైనే. ఊరొచ్చి మమ్మల్ని ఎదవల్ని చేస్తారా? ఒక్కడు ఒక్కడు కూడా ఈ నుంచి ప్రాణాలతో బయటికి పోరు. ఆంటీ మీరు పూజను తీసుకుని కళ్యాణ మండపంకి వెళ్ళిపోండి, నేను వచ్చేస్తా. నువ్వు కళ్యాణ మండపానికి పో, ఆ సంగతి నేను చూసుకుంటా. నీకు ఇంకా రాలేదేంటండి, నాకేదో భయంగా ఉంది. మీరేం కంగారు పడకండి, వచ్చేస్తాడు. Oh!
ఈ మూర్తి గారు ఇంత మట్టు గాంధాలే, చందు గారు కూడా ఇళ్ళక రాలే. కుంపదీసి మన అమ్మ అప్పు సంగతి ఇళ్ళ గుడక తెలిసిపోయిందా ఏమి? ఆవిడకు అదే అనుమానంగా ఉండాలి. నువ్వు అరసాకు. ఏంటి ఏంటి బాబు గారు, ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. బాబు గారు పెళ్లి కొడుకు కోసం చూసాను అంతే. అదా మీ టెన్షన్? అటు చూడండి, ఎంత సిగ్గుపడుతున్నాడు చూడు. ఇదే ఉన్నాడు. నాయుడు గారు, ఇంకెంతసేపు? దుర్మూర్తి వచ్చేస్తుంది, అమ్మాయిని త్వరగా తీసుకురండి. అనా, అమ్మని చూస్తే నాకు మన చెల్లి గుర్తొస్తాండి. అదే నాకు కూడా కట్నే ఉండదురా. వీళ్ళు ఏదో మెరికి పెట్టారని మన చెల్లెలు కూతుర్ని ఆ దిక్కుమాలకి ఇచ్చి చేసినాం. అక్కడ ఏముండయో ఏం లేవో, నాలుగు బుటలు బియ్యం ఉడక ఇచ్చి పంపిస్తామా? అన్ని మనమే చూసుకుందాం లేరా చిట్టి, నువ్వు బాధపడకు. అది ఉడక మన పిల్లే. అవులే, నువ్వేం బాధపడకు. ఆ సింధు గాడు ఏమైనా తక్కువ చేస్తే మాకు ఒక ఫోర్ కొట్టు యాది కావాలంటే అది శనగ బేడలు, కంది బేడలు, బియ్యము లారీలో దొరిస్తా. థాంక్స్ మావయ్య, మీ మనసుల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. నువ్వు మమ్మల్ని బాధ పెట్టుడిందమ్మా, మా బంగారు తల్లివి. ఏడ్సాకమ్మా ఏడ్సకు. మా అమ్మిగా తాతగా పోతురా. నాయనా, అమ్మి అత్తగారు రెడీ అవుతాడాది, కాళ్ళ పోతానా చూడి. అక్క కూడా గేట్లు మూసేయండి రా. ఏమైంది నాగప్పా? తప్పు జరిగిపోయింది నాయన. ఆడు చెప్పాడు నిజమా? చెప్పు. నిజమే. ఎందుకు చేసినావు? నేను పూజను తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలనుకోలేదు, పెళ్లి చేసుకుని తీసుకెళ్లాలనుకున్నాను. ఎందుకంటే పూజకు నాతో పాటు మీ అందరూ కావాలి. తన పెళ్లి మీ చేతుల మీద జరగాలనేది వాళ్ళ అమ్మ నాన్నల కోరిక, అందుకే ఇలా చేశాను. మోసం చేసిన వాణ్ణి వదిలేసి మళ్ళమ్మని కొట్టుకోవడం ఏంటి? అడు మోసం చేయలేదురా, మనుషుల్ని చేసినాడు. చిట్టి, కట్టుకున్న వాళ్ళని మనం ఎప్పుడూ గౌరవించలే. అటువంటిది కట్టుకోబోయేదాని మాటని గౌరవించి ఇంత చేసిన ఈ పుట్టెగాడు, ఆని కోసం ఈడకొచ్చిన ఈ కుటుంబం ఎంత గొప్ప మనసున్నోళ్ళో ఒక్కసారి ఆలోచించండిరా. ఇంత మంచోళ్ళింటికి మన పూజ కోడలుగా పోతుందంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. పిల్లలతో కలిసి మేము కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి అన్నగారు. క్షమిస్తామలే, కానీ వర్షమాసినవేమి? అసలు అదే కదప్ప. కానీ మీరందరూ వెళ్ళిపోతా అంటే నాకు చాలా దిగులుగా ఉండాది పా. మీరేమనుకోకుండా అంటే మా అమ్మతో పాటు మేము కూడా మీ ఇంటికి వచ్చి నాలుగు దినాలు ఉండిపోతాం. ఏమన్నా? నాలుగు రోజులు కాదు, నెల రోజులు ఉండాలి. ఏమంటావు చందు? నాదేవన్ సార్, అంత మామయ్య ఇష్టం.